హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం మహాపరిషుద్ర అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, మా దేవ యేసు ప్రభువ, మాట్లాడే దేవ, జీవం కలిగిన దేవ, పరిశుద్ర, మా కొరకై సిలువ మీద మరణించి తిరిగి లేచిన దేవ, ఈరోజు మా మధ్యలో మళ్ళీ తిరిగి ఉండడానికి నాయనా నువ్వు తిరిగి లేచి ఉన్నావు నాయనా. పరిశుద్ర, మరి నీ వాక్కు ద్వారా అందరినీ మీరు బలపరచండి, మీరు స్వస్థపరచండి, మీరు విడుదల ఇవ్వండి యేసుప్రభువ. యేసుప్రభువ, అందరూ కూడా వాక్యముతో నేనైనా యేసుప్రభువ వాక్యాంతరమైన జీవితము జీవించడానికి నాయనా ఈ వారము మీ నడిపింపు మీరు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వఘనత మేమేసైకే కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి పోయిన ఆదివారం మనందరం కూడా చూసుకొని ఉన్నాం. హల్లెలూయా. పిచ్లే హఫ్తే హమ్ సబ్నే జో రవివార్ కే దిన్ వచన్ మే దేఖా హై. మరి క్రైస్తవులంతా కూడా సారే మసీవ ఇసాయి లోగ్ పొందుకోవడానికి క్రీస్తు ఉన్నాడు. వే యే కహతే కి పానే కే లియే హీ మసీహ్ హై కే అని ఊహలో బ్రతుకుతున్నాము. ఇస్ కల్పనా మే జీ రహే హై. కానీ ఆ ఊహ కాకుండా లేకిన్ వో కల్పనా నహీ లేకిన్ దేవుడు మనము మనకు ఖుదా హమారే లియే నిజ జీవితములోకి హమ్కు జే నయే జీవన్ కి ఓ సచ్చే జీవన్ కి అసలైన సిసలైన ప్రాక్టికల్ లైఫ్ కి అసలీ జే కార్య పూర్ణ జే జీవన్ కి ఓర్ గాలిలో మేడలు కట్టకుండా జే హవే మే జే మహల్ నా బనాయే జేసా ఒక కాంక్రీట్ కన్స్ట్రక్షన్ ఏక్ బహుత్ హీ దృఢ జే బనావట్ యేసే పునాదయి యీషు మసీహ్ హీ ఉస్కి నీవ్ బునియాద్ కట్టబడేలాగా ఆప్ బనే జేసా దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఖుదా హమ్సే బాత్ కర్ రహా. ఏమని మాట్లాడిండంటే క్యా కేక బాత్ కియా హై ఖుదా నే. యేసు అంటే పొందుకోవడమే కాదు, యీషు మానే సిర్ఫ్ పానా హీ నహీ, యేసు అంటే వదులుకోవడం కూడా. యీషు మానే ఖో దేనా భీ హై, థోడీ బాతో కో ఛోడ్ దేనా, కొన్ని వదులుకోవడము, జే థోడీ బాతో కో పానా, థోడీ బాతో కో ఛోడ్ దేనా. మరి పొందుకోవడం గురించి అనేక సార్లు మీరు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. పానే కే విషయ మే బహుత్ సి బార్ తుమ్ జో హై వచన్ మే సున్తే హో. వదులుకోవడం గురించి ఎక్కువగా చూడరు, వినరు. జే ఛోడ్ దేనే కే బాతో కే బారే మే జ్యాదాతర్ ఆప్నే నహీ దేఖా వో సునా హోగా వచన్ మే. మరి పోయిన ఆదివారం మనం చూసినది పిచ్లే హఫ్తే జో హమ్నే దేఖా హై రవివార్ కే దిన్ వచన్ మే చెడు వాటియే వదలడం కాదు, సిర్ఫ్ బురి బాతో కో ఛోడ్నా కే కర్ హీ నహీ, సమయం వస్తే అగర్ సమయ ఆయే ఐసా తో మంచి వాటిని కూడా వదులుకునే ధైర్యము దమ్ము మనలో ఉండాలా. అచ్చీ బాతో కో భీ ఛోడ్ దేనే వాలా యే హిమ్మత్ యే దమ్ హమ్మే హోనా చాహియే, విశ్వాసము మనలో ఉండాలా, హమ్మే వో విశ్వాస్ హోనా చాహియే. ఏ రీతిగా అయితే మన్నాని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇజ్రాయెల్ ప్రజలకి, జైసే ఉన్ ఇజ్రాయెలీ ప్రజా కో జే మన్నా ఛోడ్ దేనే కి వహ పరిస్థితి ఆయీ థీ. మన్నా చెడ్డదేం కాదు, మన్నా కుచ్ బురా నహీ థా, మన్నా వాళ్ళకి అనారోగ్యం దేస్తలేదు, జహే వో మన్నా ఉన్కో కోయి బిమారీ లేకర్ నహీ ఆ రహా. మన్నా చానం పరలోకపు ఆహారం, అది వో స్వర్గీయ ఆహార హై మన్నా. అయినా సమయం వస్తే ఫిర్ భీ జబ్ సమయ ఆయా తో వదులుకునే పరిస్థితి వచ్చినది, ఉన్కో వో మన్నా ఛోడ్ దేనికి ఐసి పరిస్థితి ఆయీ హై. యేసు ప్రభు ఇంకా మన్నా మీకు పంపించను అని అంటే జబ్ ఖుదా యేషు మసీహ్ నే కహా కి యే మన్నా తుమారే లియే నహీ భేజా జాయేగా, లేదా యా నాకు మన్నా నే కావాలని కూసోలే, నహీ ఖుదా హమ్కో మన్నా హీ చాహియే కేగా ఐసా నహీ వో బైఠే రహే. నీ వాగ్దానము కొరకు మేము ఉన్నాము, జయ ఆప్కే కియే హువే ప్రతిజ్ఞ వాదే కే లియే హమ్ ఇంతజార్ కర్తే ఖుదా, నీ వాగ్దానం నెరవేర్చడానికి మేము ఉన్నాము, జయ ఆప్కే ఉస్ ప్రతిజ్ఞ కో పూరా కర్నే కే లియే హీ హమ్ హై ఖుదా కహతే హై. ఆయన వాగ్దానం ఏంటి, ఉన్కి ప్రతిజ్ఞ వ వాదా క్యా హై, మన్నా గాదు, మన్నా నహీ లేకిన్ ఆయన వాగ్దానము పాలు తేలను ప్రవహించే దేశము, ఉన్కి క్యా గ్యా హువా వాదా వ ప్రతిజ్ఞ హై దూద షహర్ కి నదియా బహనే వాలా దేశ. మన్నా అనేది వాళ్ళ యొక్క దారి ప్రయాణములో జయ మన్నా జయ ఉన్కే రాస్తే కే సఫర్ మే మధ్యలో దేవుడిచ్చి సమకూర్చిన ఆయొక్క ఆహారము, ఖుదానే జో ఉన్కే లియే ఇకట్టా కర్కే ఉన్కో దియా హై వో ఆహార్ హై వో మన్నా. సమయం వస్తే వదులుకోన పరిస్థితిలో వదులుకోవాలి, జబ్ ఐసీ పరిస్థితి ఆతీ కి జబ్ ఛోడ్ దేనా పడేగా తో ఛోడ్ దేనే కే లియే భీ తయ్యార్ రహనా. కొన్ని మంచి విషయాలు వదులుకోవాలి, వైసా థోడీ అచ్చీ బాతో కో ఛోడ్ దేనా పడతా హై, కొన్ని చెడ్డ విషయాలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తది, థోడీ బురీ బాతో కో భీ జో ఛోడ్ దేనే కి ఐసీ పరిస్థితి ఆతీ హై. పొందుకోవడానికి అందరు ముందు అడిగేస్తారు, పానే కే లియే తో సబ్ లోగ్ ఆగే కడమ్ బడాతే హై, కానీ వదులుకోవడానికి చాలా తక్కువ మంది ముందు అడిగేస్తారు, లేకిన్ జో ఛోడ్ దేనే కి లియే బహుత్ కమ్ లోగే జో కదమ్ ఆగే బడాతే హై. మరి వదులుకోవడానికి ఛోడ్ లేనే కి దేవుడు చెప్పినే వదులుకోవడానికి ఖుదానే జో కహా ఉన్ బాతో కో ఛోడ్ దేనే కి మొట్టమొదటిగా ముందడుగేసే వాళ్ళు సబ్సే పెహ్లే ఆగే కదమ్ బడానే వాళ్ళు ఈ ప్రేయర్ పోర్ ప్రజలు ఉండును గాక, ఈ ప్రేయర్ పోర్ కి ప్రజా రెనే పాయే. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి రీతిగా మన విశ్వాసం బలపడును గాక, ఉస్ ప్రకార్ సే హమారా విశ్వాస్ హై వో బలవంత్ హోనే పాయే. అయ్యో మన్నా వదిలేస్తే హాయ్, అగర్ హమ్ యే మన్నా ఛోడ్ దేంగే ముందు మాకు ఆహారం దొరుకుద్దా లేదా, ఆగే హమ్కో ఖానే కే లియే భోజన్ మిలేగా యా నహీ, మన్నా వదిలేస్తే అగర్ హమ్ ఇస్ మన్నా కో ఛోడ్ దేంగే తో ముందు పోయి సస్తమా బతుకుతామా, ఆగే హమ్ జానే పర్ జియేంగే యా మర్ జాయేంగే. అన్న యొక్క అవిశ్వాసల కాకుండా, ఐసే అవిశ్వాసి నా హోతే హువే, అన్న యొక్క బలహీనత కాకుండా, మనక్ నిర్బలత నా హోతే హువే, విశ్వాసముతోని, విశ్వాస్ కే సాత్, ఒకటి వదులుకుంటున్నాం అంటే హమే ఛోడ్ దే రహే హై, ఇంకొకటి పొందుకుంటున్నాం అని అర్థం. హమ్కో దూస
హౌసరా పానే వాలే హై ఇస్లియే హల్లెలూయా మీ జీవితంలో ఎన్నో పోయిండొచ్చు తుమారే జీవన్ మే బహత్ కుచ్ గయా హోగా ఎందుకు అయ్యా మీరు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే క్యూ తుమే వో సమ్ బాతో కో ఛోడ్ దేనే కి ఐసి పరిస్థితి ఆయి మానే దేవుడు వాగ్దాన కానాను దేశం మీకు ఇవ్వడానికి వదులుకున్నారండి జే వే లోగో నే ఉస్ జస్ వర్గే మన్నా కో జే ఉస్ కనాన్ దేశ్ కో పానే కే లియే జిస్కి ప్రతిజ్ఞా ఖుదా నే కి ఉస్కే లియే వే లోగో నే ఛోడా హై ఉసే ఏమనేది మీ జీవితంలోకి ఎల్లి మీరు వదులుకున్నారంటే తుమ్నే అప్నే జీవన్ మే సే అగర్ కుచ్ నికాల్ దియా హై ఛోడ్ దియా హై మానే మనుషులనే కావచ్చు చాహే వో ఇన్సాన్ హి హో వస్తువులని కావచ్చు యా చాహే వస్తువే హి హో కొని ఇండ్లు స్థలాలే కావచ్చు థోడే ఘర్ యా జమీన్ హి హో మీ ప్రాంతాలు కావచ్చు యా తుమారే ప్రాంత్ హి హో ఉద్యోగాలు కావచ్చు యా తుమారీ నౌకరీ హి హో మీ యొక్క వ్యాపారాలు కావచ్చు యా తుమారా వ్యాపార్ హి హో మీ సేవనే కావచ్చు యా తుమారీ సేవా హి హో మీ యొక్క సంఘము కావచ్చు యా తుమారీ కలీసియా హి హో అవన్నీ విషయాలు ధ్యానించడం పోయినసారి ఉన్ సారీ బాతో కే బారే మే హమ్నే పిచ్లే హఫ్తే ధ్యాన్ మనన్ కియా హై అవన్నీ వదులుకునే పరిస్థితి వచ్చిందంటే వో సారీ బాతో కో ఛోడ్ దేనే కి పరిస్థితి జబ్ ఐసి ఆతీ హై ఒక మంచి దేవుడు వాగ్దానం చేసినై మీ ముక్కు మీ ముందు వేచి చూస్తున్నాయి ఏక అచ్చా వ బేత జిస్కే లియే ఖుదా నే తుమ్సే ప్రతిజ్ఞ కీ హై వో తుమారే లియే ఆగే ఇంతజార్ మే హై పోయిన వాటి గురించి బాధ కలగదని కాదు జబ్ వో బీత్ గయి జో చలి గయి బాతో కే బారే మే హమ్కో దుఖ్ నహీ హోగా మగర్ ఐసా నహీ మనందరం మనుషులము హమ్ సబ్ తో ఇన్సాన్ హై ఈ రోజు బలిపీఠం మీదకి ఎల్లి ఆజ్ కే దిన్ యహా ఇస్ జీవిత్ పర్ సే అయ్యా అమ్మా బాధపడకు అని అన్న కూడా యహా సే హమ్ యే భీ కహే కి తుమ్ జో దుఖీ నా హో బాధ అనేది మీలో ఉండిపోతది తుమారే అందర్ వో దుఖ్ తో రహ్ జాయేగా ఆ బాధ మీలో ఉండిపోతది వో దుఖ్ తుమారే అందర్ రహ్ జాయేగా బాధ పెట్టుకోకనట్లేను కానీ మే యేనే కేతా తుమ్ దుఖ్ నా రఖో బాధ ఉంటది తుమ్కో దుఖ్ హోగా కానీ కోపం పెట్టుకోకో లేకిన్ తుమ్ అప్నే అందర్ గుస్సా మత్ పాల్ కే ఆ బాధని చెడుగా మార్చుకోకు ఉస్ తుమారే దుఖ్ కో తుమ్ బురాయి మే నా బదల్ లో ఆ బాధని మంచిగా మార్చుకో ఉస్ జహ దుఖ్ కో తుమ్ అచ్చాయి మే బదల్ లో ఆ బాధని నీకు బలంగా మార్చుకో ఉస్ దుఖ్ కో తుమారే లే బల్ కే తౌర్ పర్ తుమ్ బదల్ లో హల్లెలూయా 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 కాబట్టి ప్రేయర్ పవర్ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా క్యా ప్రేయర్ పవర్ కో ఛోడ్నే కే లియే హమ్ తయార్ హై ఏది పడితే అట్లా ఏ రీతిగా వదులుకోవాలనేది ఈ రోజు చూసుకొని ముగించుకుందాం కిస్ ప్రకార్ సే హమే జో ఛోడ్నా హోతా ఇస్ బాత్ కే బారే మే ఆజ్ హమ్ వచన్ సందేశ్ మే యే దేఖేంగే ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా వదలడం కాదు జో మిలా జైసా మిలా జో హై తో వో ఛోడ్ దేనా కేకర్ ఐసా నహీ హై వాక్యానుసారంగా వదులుకోమని రాస్తుందా వచన్ కే అనుసార్ క్యా లిఖా గయా కి హమే కైసే ఛోడ్ దేనా హై రెండవది పరిశుద్ధాత్మ దేవుడు యా దూసరా జో హై పవిత్రాత్మ ఖుదా ఆ పరిశుద్ధాత్మ తోని ఉస్ పవిత్రాత్మ కే ద్వారా మనని ప్రేరేపిస్తుందా హమ్కో క్యా వో ప్రేరేపణ్య దేతా హై నడిపిస్తుందా క్యా వో హమ్కో చలాతా హై పరిశుద్ధాత్మ నీకు దూరం చేస్తుందా వాటి నుంచి క్యా పవిత్రాత్మ తుమే ఉన్ బాతో సే దూర్ కర్తా హై మూడవది మీ సొంత మీ కారణాలు ఉంటాయి और तीसरी जो कहे वो तुम्हारे अपने खुद के कारण होते हैं कारण उंटाई तुम्हारे अपने कुछ कारण होते हैं నీ సిక్స్త్ సెన్స్ అంటారు లేకపోతే నీకు కామన్ సెన్స్ అంటారు అన్నిటికన్నా మంచిది తుమారా జో సామాన్య జ్ఞాన్ కే కుచ్ కహా జాతా హై జిసే కామన్ సెన్స్ కహతే హై మూడవది సంప్రదాయ ప్రకారం జే తుమారే జో సంప్రదాయ ఉస్కే అనుసార్ ఈ నాలుగు విషయాలలో మనం టెస్ట్ చేసుకోవాలా ఇన్ చార్ బాతో మే హమే జో ఇస్కో జాంచ్నా హై ఏది వదులుకోవాలి ఏది వదులుకోవద్దు కిన్ బాతో కో ఛోడ్ దేనా అప్నే సే దూర్ కర్నా కిన్ బాతో కో దూర్ నా కర్నా దానే వివేచన అంటారు ఉసే హి వివేక వివేచన్ కహతే హై ఈ నాలుగు విషయాలలో మనం తెలుసుకున్నప్పుడు ఇన్ చార్ బాతో కే బారే మే జబ్ హమ్ జానేంగే ఈ నాలుగు విషయాలలో మనం తెలుసుకున్నప్పుడు జబ్ ఇన్ చార్ బాతో కే విషయ మే హమ్ జానేంగే ఏది వదులుకోదో ఏది వదులుకోలో క్యా చీజ్ ఛోడ్నా హై క్యా నహీ ఛోడ్నా హై మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తది ఉస్ బాత్ కి హమ్కో ఏక్ కన్ఫర్మేషన్ మిల్తీ హై వివేచన అంటే ఏంటంటే వివేచన మానే వివేక్ కా జ్ఞాన్ మానే చూడండి నేను మన కార్ నడిపించే బ్రదర్ పోతా ఉంటే మే వో కార్ చలానే వాలే బ్రదర్ జబ్ హమ్ జాతే హై గాడీ మే ఆ బ్రదర్ అడుగుతా ఉన్నాడు వో బ్రదర్ పూచ్తా హై అన్న వివేచన అంటే ఏందన్న कि अन्ना विवेचन माने विवेक का वरदान क्या है सिंपल गा ने अर्थम ये भाषा लो చెప్పినా आसानी से उसको समझ में आने वाली भाषा में मैंने इससे कहा मनम कार लो कलसी हम जैसे मिलके सेवक बोता उन्नम हम जैसे सेवा के लिए चारे मिलकर नु నడిపించ కార్ లో ఒక సేవకుడు కూర్చొని ఉన్నాడు तुम जिस कार को चला रहे उस कार में एक सेवक बैठे हैं वाक्यम చెప్పడానికి తీసుకెళ్తున్నా वचन वो कहने के लिए तुम उनको ले जा रहे हो सेवकుడు తో పాటు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు ఈ కార్ లో इस कार में सेवक के साथ బ్రదర్స్ और సిస్టర్స్ भी है ఆ బ్రదర్ సిస్టర్స్ ని తీసుకెళ్తున్నావు కదా जो उन ब्रदर्स और सिस्टर्स को तुम लेकर जा रहे हो साधारणంగా లోకస్తులు साधारण तौर पे दुनिया के लोग ఒక 100 స్పీడ్ లో ఉన్నారు అనుకో 100 की स्पीड पे जाते हैं तो మరి సాతాను शैतान जो है ఎప్పుడు కూడా మనని మృంగుదుమాన్ చూస్తా ఉంటాడు हमेशा इस ताक में लगा रहता कि कब कब हमें वो निगल जाए के कर नु 100 120 स्पीड లో ఉంటే अगर आप 100 से ज्यादा की तेजी पर रहोगे तो సాతాను శోధించినప్పుడు जब शैतान शोधित करता है वो परीक्षा लेता है నువ్వు కంట్రోల్ చేసుకోలేవు तब तुम गाड़ी को अपने कंट्रोल में नहीं कर पाओगे कार త్వరగా బోల్తా పడతది जह जह गाड़ी जो है वो पूरी तरह से उलट जाएगी तेजी के कारण वैसा ना होवे जैसा
पहले से ही लोक ग्रहिम पने रावला तुम्हारे अंदर इस बात का जो है ग्रहण पन होना चाहिए आत्मलो देव नारदिस्तु जब तुम आत्मा में खुदा की आराधना करते हुए अय्या ना तोनी सेवकुडु नडु हे खुदा मेरे साथ इस गाड़ी में सेवक है आपका नी सेवकुडु नडु आपका सेवक है इस गाड़ी में नी ओक सहोदरुलु उन्नारु नी बिड्डलु उन्नारु आपकी संतान जो वो है इस गाड़ी में प्रभु वीलनि नेनु तीसुकेल्तुन्ना कदा मैं इनको लेकर जा रहा हूं ना प्रभु शाना अंदर 100 स्पीड सब लोग जो है 100 की तेजी पर जाते हैं तो मनम 50 स्पीड लेने बोता हम जो है 50 की तेजी पर जाएंगे आ 50 स्पीड लो बोते ना पुडू जब 50 की तेजी से जब हम जाते हैं सैतान शोधించినా సరే चाहे शैतान शोधित करे वह सताए सैतान शोधించినా సరే शैतान वह शोधित करे परीक्षा ले कारण यदि बोलता वडदु वो जो कार उलट नहीं जाएगी तेजी के कारण वो जो है उस कंट्रोल में ही चलेगी कंट्रोल అయిపోతది जब वो उस कंट्रोल में ही चलेगी ఇలాంటి వివేచన కొరకు ऐसे विवेचन माने विवेक के वरदान के लिए దేవుడికి రావాల్సిన అవసరం లేదు खुदा के उत्तर के आने की आवश्यकता नहीं है ఆ దేవుడే నీకు ఒక బ్రెయిన్ ఇచ్చిండు उस खुदा ने तुमको एक दिमाग दिया हुआ है దానికి ఒక కామన్ సెన్స్ అనేది పెట్టిండు उसमें सामान्य ज्ञान एक कॉमन सेंस रखा है తద్వారా నువ్వు వివేచన గుండయ్యా అని పెట్టిండు उसके द्वारा तुम्हें వివేకి रहना है क्या कहता है प्रभु వాక్యంద్ర మాట్లాడుతా ఉంటాడు वचन के द्वारा प्रभु बात करता है కొందరు అంటారు थोड़े ऐसा कहते हैं నేను మా ఫ్రెండ్స్ ఉన్నారన్నా नहीं मेरे दोस्त है अन्ना వాళ్ళతే ఉద్యోగస్తులు ఉన్నారన్నా मेरे साथ नौकरी करने वाले लोग हैं అన్నా వాళ్ళతో పాటు పోవాల్సి వస్తదన్నా అన్నా मुझे उनके साथ जाना ही होता है పోకపోతే నాకు అక్కడ బెనిఫిట్స్ రావన్నా అన్నా అగర్ मैं उनके साथ ना जाऊं तो मुझको वहां पर कोई लाभ और मुनाफे नहीं मिलेंगे आप बेनिफिट्स ने वदलेय उन सारे लाभ और मुनाफों को छोड़ दो దేవుడు అంటున్నాడు खुदा ये कहता है దుష్టి ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున కూర్చుండక जय दुष्टों के सोच के अनुसार ना चलना है पापियों के बैठने वाले उनके साथ तुमको नहीं बैठना यहोवा धर्मशास्त्र मंदु यहोवा के धर्मशास्त्र में दिवा रात्रमु ध्यानించమన్నాడు यहोवा के धर्मशास्त्र का रात दिन ध्यान मनन करना है उद्योगम నుంచి బెనిఫిట్స్ రాకపోవచ్చు तुम्हारी उस नौकरी से तुमको कोई मुनाफा व बेनिफिट नहीं मिलता होगा नी केवलमु सैलरी मात्र में तुमको सिर्फ तनख्वाह ही मिलती होगी उससे मरी एवरैते दुष्टुलु नरो जो दुष्ट है एवरैते पापुलु नरो जो पापी है वालकी सैलरी वस्तदी उसको भी तनख्वाह मिलती है नीको 30000 वालकी 30000 तुमको 30000 उनको 30000 खाने वालो చెడు మార్గంలో ఉన్నారు కాబట్టి లేకిన్ వేలో బురే మార్గ పర్ హై ఇస్లియే వాళ్ళకి కంపెనీ బెనిఫిట్స్ ఇస్తుండొచ్చు ఉన్కో తోడే మునాఫే వ తోడే లాభ్ ఉన్కో మిల్తే హోంగే వాళ్ళ మేనేజర్ బెనిఫిట్స్ ఇస్తుండొచ్చు ఉన్కా మేనేజర్ ఉన్కో తోడే లాభ్ వ మునాఫే దేతా హోగా ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినా కిత్నే బి లాభ్ వ మునాఫా ఉన్కో దే ఆ 30000 తోని ఉస్ 30000 సే హి వాళ్ళు 10 సంవత్సరాల వరకు ఇల్లు కొనకపోవచ్చు వో చాహే 10 సాలో తక్ ఘర్ నా ఖరీద్ పాయే కానీ నీకు వచ్చే 30000 తోని లేకిన్ తుమ్కో జో 30000 తన్ఖా దియే ను పాపుల మార్గంలో నిల్చోలే కాబట్టి తుమ్ పాపియో కే మార్గ పర్ నహీ ఖడే హో ఇస్లియే కేవలం 3-4 సంవత్సరంలో దేవుడు కొత్త గృహం ఇచ్చి తీర్తాడండి హల్లెలూయా ఆ రీతిగా తన్కో మే 3-4 సాలో కే అందరి ఖుదా తుమ్కో ఏక్ నయా ఘర్ దేగా ఆ రీతిగా ఉస్ ప్రకార్ సే మనము హమే దేవుని వాక్యానుసారంగా ముందుకెళ్తా ఉండాలా ఖుదా కే వచన్ కే అనుసార్ ఆగే బడ్నా హై దేవుడు నాతోని మాట్లాడాలా ఖుదా ముజ్సే బాత్ కర్నా కే వీలని వదిలేయమని చెప్పి इनकी छोड़ दे कहकर इस स्थान ओदलेमन చెప్పి इस जगह को छोड़ दे कहकर ये उद्योग ओदलेमन చెప్పి इस जो है नौकरी को तुम छोड़ दो कहकर ये प्रांत ओदलेमन చెప్పి जो तुम्हारे प्रांत को छोड़ देने के लिए कोई विशाल देवड़ गादु देवड़ ऑलरेडी మాట్లాడి ఉన్నాడు వాక్యం ద్వారా थोड़ी बातों के बारे में खुदा ने पहले से ही वचन के द्वारा तुमसे बात कर रखा है हालेलुया हालेलुया मरी कोई वस्तुల గురించి చూడండి देखो थोड़ी वस्तुओं के विषय में నిర్గమకాండము నిర్గమన్ की पुस्तक 20వ అధ్యాయము 20వ అధ్యాయ 1వ వచనం నుంచి पहले वचन से 4వ వచనం వరకు చదవండి 4వ వచనం तक पढ़िएगा నిర్గమన్ सब 20वां अध्याय पहले वचन से लेकर चौथे वचन तक मननी ई वदलुकोवडम तेलीकने हमको ये नहीं मालूम कि हमें ये सारी बातें छोड़ देनी है इन रोजुलु एन्नो पोगट्टुकुन्नामु इतने दिनों तक हमने बहुत कुछ खोया है नीकु पोंदुकोवडम कन्ना तुमको पाने से ज्यादा ఎప్పుడైతే వదులుకుంటావు जब तुम अपने से दूर कर लोगे या छोड़ लोगे అప్పుడు నువ్వు ఫలించడం మొదలుపెడతావు तभी तुम फलवंत होना शुरू होगे ఒక్కడు 1000 మంది అవుతారు एक जो वो 1000 बनेगा इधरो 10000 मंदे इधर और दो जो वो 10000 होंगे आदि ఎప్పుడైతే వదులుకోవడం మొదలుపెడతావు वो कब होगा जब तुम अपने से उन बातों को दूर कर दोगे या उन्हें छोड़ दोगे हालेलुया हालेलुया నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి నిర్గమన్ की पुस्तक 20వ అధ్యాయం के पहले वचन से हम पढ़ेंगे దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను నీ దేవుడైన యెహోవాను నేనే నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు ఏలియనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తలముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చాలండి, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. ఖుదా వహాన్ పర్ యే కేక బాత్ కర్తా హై. నువ్వు ఐగుప్తుల నుంచి బయటికి వచ్చినావు. తుమ్ జబ్ మిస్ర్ దేశ్ సే బహార్ నికల్ కే ఆయే హో. ఐగుప్తుల నుంచి బయటికి వచ్చేటప్పుడు తుమ్ మిస్ర్ దేశ్ సే జబ్ బహార్ నికల్ కే ఆయే హో. నువ్వు ఎన్నో నీ ఎంబడి తీసుకొని వచ్చి ఉన్నావు. తుమ్నే బహుత్ సీ సీ చీజో కో అప్నే సాత్ లేకర్ ఆయే హో. ఐగుప్తు వాళ్ళందర్ని కూడా లూట్ చేసి జై సారే జబ్ మిస్రియో కో జో లూట్ కర్ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని కూడా తీసుకొని ఉన్కే పాస్ కా సబ్ కుచ్ లేకర్ ఇజ్రాయెల్ బ్రదర్లు బయటికి వచ్చిండ్రు. ఇజ్రాయెలి ప్రజా వో బహార్ నికల్ కర్ ఆయే హై. దేవుడు అంటున్నాడు వాళ్ళతోని ఖుదా ఉన్సే యే కహతా హై నీకు తుమ్కో నాకన్నా ఎక్కువగా ఏది కూడా ఉండొద్దు. ముజ్సే బి బడ్కర్ కుచ్ నహీ హోనా చాహియే. అక్కడ నుంచి ఏవైనా సరే వహాన్ సే చాహే జో కుచ్ బి లే ఆయే హో. నాకన్నా ఎక్కువ నీకు అనిపిస్తున్నాయి అనుకో అగర్ వో సారీ బాతే ముజ్సే బడ్కర్ తుమ్హారే లియే హై క్యా వో. ఒక బంగారపు బొమ్మనే ఉండొచ్చు చాహే వో ఏక్ సోనే కీ బనీ హుయీ మూరత్ హీ హో. ఆ బంగారపు బొమ్మ నీకన్నా నాకన్నా ఎక్కువ నీకు అనిపిస్తుంది అనుకో వో సోనే కీ బనీ హుయీ మూరత్ క్యా తుమే ముజ్సే బడ్కర్ లగ్తీ హో. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు ఇజ్రాయెలి ప్రజా సే ఖుదా యే కహతా హై అవి వదిలే అంటున్నాడు. ఉన్ సబ్కో ఛోడ్ దో తుమ్ అవి వదిలే అంటున్నాడు. ఉన్ సబ్కో తుమ్ ఛోడ్ దో కహతా హై నాకన్నా ఎక్కువ ఏది కూడా ఉండొద్దు. తుమ్హారే లియే ముజ్సే బడ్కర్ కుచ్ నహీ హోనా చాహియే. యేసు ప్రభు కన్నా ఎక్కువ ఏది కూడా ఉండొద్దు. యేసు మసీ సే బడ్కర్ కుచ్ నహీ హోనా చాహియే తుమ్హారే లియే. యేసు ప్రభు కన్నా ఒక్క జీవి ఒక్కటి నేను నా యొక్క సాక్ష్యంతో నేను చెప్తా ఉన్నాను. మే అప్ని గవాహీ కే ద్వారా మే తుమ్సే ఇస్ బాత్ కే బారే మే బతాతా హూ. యేసు ప్రభు కన్నా ఎక్కువ ఏదున్నా సరే మీ జీవితములో యేసు మసీ సే బడ్కర్ జో కుచ్ భీ అగర్ తుమ్హారే జీవన్ మే రహా తో ఎక్కువ కాలం ఉండదు. వో జ్యాదా సమయ తక్ నహీ రహేగా. అది ఎవరైనా సరే వో చాహే కోయీ భీ హో నీ తల్లి అయినా నీ తండ్రి అయినా చాహే వో తుమ్హారీ మా హో యా తుమ్హారే పితా హో నీ భర్త అయినా నీ భార్య అయినా చాహే తుమ్హారే పతి హో యా తుమ్హారీ పత్ని హో నీ పిల్లలైనా సరే యా చాహే తుమ్హారే బచ్చే హీ హో నీకున్న ఇల్లైనా నీ వస్తువులైనా చాహే తుమ్హారా వో ఘర్ హో యా తుమ్హారీ వస్తువే హో నీ బంగారమైనా నీ ఆస్తులైనా చాహే తుమ్హారా సోనా యా తుమ్హారీ జైదాద్ హో నీ ఉద్యోగమైనా నీ వ్యాపారమైనా చాహే తుమ్హారీ నౌకరీ యా తుమ్హారా వ్యాపార యేసు ప్రభు కన్నా ఎక్కువ ఏదున్నా సరే చాహే యేసు మసీహ్ సే బడ్కర్ జో కుచ్ భీ హో తుమ్హారే లియే నిని ఆరాధిస్తున్నట్టు మనే తుమ్ ఉస్కి ఆరాధన కర్ రహే హో అప్పుడు అది ఎక్కువ కాలం మిగలదు నీ జీవితములో తబ్ వో తుమ్హారే జీవనే అబ్ నహీ రహేగా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యేసు ప్రభును కాదు మనే యేసు మసీహ్ కో నహీ వాటిని దేవుడని నిను కొలుస్తున్నట్టు ఉన్ బాతో కో తుమ్ జో హై ఖుదా కే కా మాన్తే హో అలాంటి ఏమైనా ఉంటే వదులుకోండి అంటున్నాడు దేవుడు. ఐసా కుచ్ హై తుమ్హారే జీవన్ మే తో ఉన్ బాతో కో తుమ్ ఛోడ్ దో కహతే హై. ఇజ్రాయెల్ ప్రజలతో అదే అన్నాడు దేవుడు. ఇజ్రాయెలి ప్రజా సే ఖుదా యహీ కహతా హై ఒకవేళ నువ్వు ఈ రోజును వదులుకోకపోతే అగర్ ఆజ్ కే దిన్ తుమ్ ఉన్ బాతో కో అప్నే సే దూర్ నా కరోగే తో దుష్టుల ఆలోచనలు వదులుకోకపోతే ఉన్ దుష్టు కి సోచ్ కో తుమ్ అప్నే సే దూర్ నా కరోగే తో పాపుల మార్గమును వదులుకోకపోతే ఉన్ పాపియో కే మార్గ కో తుమ్ నా ఛోడోగే తో రేపు నీ బిడ్డ కల్ తుమ్హారి సంతాన్ రేపు నీ కొడుకు కల్ తుమ్హారా బేటా నీకు తెలియకుండానే తుమ్కో జానే బగైర్ హి అదే పాపుల మార్గంలో నడుస్తాడు. ఉసి పాప్ కే మార్ పర్ వో చలేగా. అదే పాపుల మార్గంలో నడుస్తాడు. వహీ పాపియో కే మార్ పర్ భీ వో చలేగా. అదే దుష్ట ఆలోచన చేస్తాడు. వహీ దుష్ట సోచ్ వో కరేగా. ఎలాంటి దుష్ట ఆలోచన అంటే ఐసి దుష్ట సోచ్ పిల్లలే తన తల్లిదండ్రుల మీద తిరుగుబడుతున్నారు. బచ్చే హి మాతా పితా కే ఖిలాఫ్ ఉన్కే విరోధి హో రహే హై. ఎన్నో మనం చూస్తున్నాం అది. ఇత్నే బార్ హమ్ యే దేఖ్ రహే హై. దుష్ట ఆలోచన దుష్ట సోచ్ గడే మంటున్నాడు. అయితే యా క్యా కహతే వచన్ మే ఎప్పుడైతే నువ్వు వదులుకోకపోతే అగర్ తుమ్ ఉన్ బాతో కో అప్నే సే దూర్ నా కరో నా ఛోడో తో ఈ రోజు వదిలేట్లేదు అంటే అగర్ తుమ్ నహీ ఛోడ్తే హై ఉన్ బాతో కో దాని అర్థం ఏంటంటే ఉస్కా అర్థ యే హై నువ్వు తీసుకొని తుమ్ ఉసే లేకర్ నీ పిల్లలకు ఇస్తున్నావంట. తుమ్ అప్నే బచ్చో కో వో దే రహే హో. అక్కడ రాస్తున్నాడు వాక్యములో వహాన్ లిఖా హై వచన్ మే 3-4 తరాల శాపము. 3-4 పీడి తక్క శ్రాప్. 3-4 తరాల శాపము. 3-4 పీడియో తక్క శ్రాప్. నువ్వు వదలకపోతే అగర్ తుమ్ ఉన్ బాతో కో నా ఛోడోగే నీ చేతులనే ఉన్నది అది. వో తుమ్హారే హాతో మే హీ హై. నీ పిల్లలకి నువ్వు ఇస్తున్నావు. తుమ్ అప్నే బచ్చో కో వహీ దేతే హో. దుష్టుల ఆలోచనలను వదలకపోతే దుష్టో కి ఉస్ సోచ్ కో తుమ్ నా ఛోడోగే అదే దుష్ట ఆలోచన నీ పిల్లలకి ఇస్తున్నావు. వహీ దుష్ట సోచ్ తుమ్ అప్నే బచ్చో కో దోగే దుష్టుల ఆలోచన నీ పిల్లలకు ఇస్తున్నావు. వహీ దుష్టో కి సోచ్ తుమ్ అప్నే బచ్చో కో దోగే. పాపుల సహవాసం నువ్వు వదలకపోతే అగర్ పాపియో కే సాత్ కి సంగతి తుమ్ నా రేపటి దినంనా నీకు తెలియకుండానే పిల్లలు పాపుల సావాసములో ఉంటారు. కల్కే దిన్ తుమారే జానే బగై తుమారే బచ్చే బిన్ పాపియోం కే జే సంగతి మే రహేంగే. కాబట్టి ఏదున్నా ప్రేయర్ పవర్ ఈ తరం వాలు దేఖో జో కుచ్ భీ ప్రేయర్ పవర్ కే ఇస్ పీడీ కే లో నీ తరముకే వదులుకోండి. అవన్నీ తుమారీ అప్ని పీడీ కే లియే తుమ్ ఉన్ సారీ బాతో కో జో ఛోడ్నీ హై ఉసే ఛోడ్ దో. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇయ్యండి. తుమ్ అప్నే బచ్చో కే ఏక్ అచ్చా భవిష్య దో. ఈ రోజు వాళ్ళకి ఆస్తులు ఇచ్చినా రేపు అదే దుష్ట ఆలోచనతోనే అమ్ముకుంటారు వాళ్ళు. అగర్ ఆజ్ కే దిన్ తుమ్ ఉన్కో జాయదాద్ సంపత్తి దోగే కల్ ఉసీ దుష్ట సోచ్ కే కారణ వో
ఉన్ సబ్కో బేచ్ ఖాయేంగే వాళ్ళు అదే రోడ్ పాలైతారు వో వహీ జే సడక్ పర్ ఆ జాయేంగే ఎప్పుడైతే ను వదులుకునేటి వదులుకున్నావు అనుకో జిన్ బాతో కో ఛోడ్నా ఉన్ సారీ బాతో కో జబ్ తుమ్ ఛోడ్ దోగే అప్పుడు వాళ్ళు నీకే సంపాదించి పెట్టే బిడ్డలుగా వాళ్ళు తయారవును గాక తవ తుమారే లి కమా కో తుమ్ కో దేనే వాలే బచ్చో కే సమాన్ వే ఖుద్ బన్నే పాయే హల్లెలూయా హల్లెలూయా ఆ రీతిగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతోని వదులుకోమన్నాడు ఉస్ ప్రకార్ సే ఖుదా నే ఇజ్రాయేలి ప్రజా సే కహా ఉన్ బాతో కే లియే కి వే ఛోడ్ దే కే మొదటి రాజులు కూడా రాస్తుంటది మొదటి రాజులు దేఖో పెహలా రాజాఓ కి పుస్తక్ మే బి యే లిఖా హై 14వ అధ్యాయం 22వ వచనం 14 అధ్యాయం ఉస్కా 22వ వచనం మే యూదా వారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవత స్తంభములను ఉంచిరి మరియు పురుషగాముల సహా దేశమందుండిరి ఇజ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచూ వచ్చిరి వాళ్ళ దగ్గర అన్ని రకరకాల సబ్ విభిన్న ప్రకార్ కే కామ క్రోధమైన వాటివి కామక్తా సే భరి హుయి ఏవేవో శిల్పాలు థోడే ఎసి మూర్తి లేకపోతే నహీ తో భాగా వికారం బడే హి వికార్ ఏవో శిల్పాలు కుచ్ ఎసి మూర్తే ఏవో పెయింటింగ్స్ కుచ్ ఎసి తస్వీరే ఇవన్నీ కూడా ఉన్నాయంట అక్కడ యే సబ్ కుచ్ హై వహాన్ పే అక్కడ అంటున్నాడు వహాన్ పే వో యే కహతే హై ఇవన్నీ కూడా పాపం అంటున్నారు యే సబ్ కుచ్ పాప హై కేగా కహతే హై అవును పాత నిబంధనలో మనందరికీ తెలుసు హా హమ్ సబ్ జాన్తే కి పురానే నియమ్ మే ఒక దూడని చేసుకున్నారు వో ఏక్ జే బైల్ కో బనాతే హై దూడని చేసుకొని ఆరాధించినారు ఏక్ బైల్ కో బనాకర్ ఉస్కి ఆరాధనా కీ హై తర్వాత బాల్ దేవతను ఆరాధించినారు ఆ ఉస్కే బాద్ జేగ్ బచడా ఆర్ దూసరా జేగ్ బాల్ దేవతా కో దేవుడు అన్నాడు ఖుదా యే కహతా హై వాటన్నిటిని వదులుకోమన్నాడు ఉన్ సారీ బాతో కో ఛోడ్ దేనే కో కహతా హై ఖుదా మరి ఈ రోజు మన జీవితంలో ఆ ఫిర్ ఆజ్ కే దిన్ హమారే జీవన్ మే మన ఇంట్లల్లో హమారే ఘరో మే అలాంటి ఉన్నాయా క్యా వైసి సారీ చీజే హై ఉన్నాయా అమ్మా మీ ఇంట్లో క్యా హై క్యా తుమారే ఘరో మే వైసా ఉన్నాయా హై క్యా రకరకాల ఐరన్ స్టాండ్ తోని ఏమేమో రకంగా అప్పుడు చేసేవాళ్ళు జై ఉస్ వక్త్ మే జై విభిన్న ప్రకార్ సే లోహే సే ఐసే ఉస్సే జై మూర్తియా ఐసే సబ్ బనాయి జాతీ హై అవన్నీ కూడా ఈ రోజు మన ఇంట్లో లేవని అనుకుంటున్నాం ఆజ్ కే దిన్ హమ్ యహీ సమజ్తే కి వో సారీ చీజే హమారే ఘరో మే ఆజ్ కే దిన్ నహీ హై లేకిన్ నేను అంటున్నా మే కహతా హూ అవన్నీ వో సబ్ కుచ్ చాలా మంది ఇంట్లలో ఇంకా ఉన్నాయి బహుత్ సే లోగో కే ఘరో మే అభీ భీ హై ఆ రకమైన శిల్పము లేకపోతే పెయింటింగ్ దేనికి సాదృశ్యం అంటే ఉస్ ప్రకార్ కి మూర్తే వ చిత్ర యా జో హై తస్వీరే కిస్ బాత్ కా సాదృశ్య హై ఒక కామ క్రోధ ఆ యొక్క క్రియలకి సాదృశ్యము కామక్త వో క్రోధ్ సే భరి హుయి క్రియాఓ కే లియే వో సాదృశ్య వ చిహ్న హై ఉస్ బాతో కా అదే ఆ వహీ ఇండ్లల్లో ఘరో మే పిల్లల ఫోన్లల్లో ఉంటలేవా బచ్చో కే ఫోనో మే నహీ హై క్యా పిల్లల ఫోన్ల ద్వారా చూస్తలేరా క్యా బచ్చే అప్నే ఫోనో కే జరియే నహీ దేఖ్ రహే హై క్యా ఆయొక్క శిల్పాలు లేకపోవచ్చు వో మూర్తే నహీ హోంగీ ఆయొక్క పెయింటింగ్స్ లేకపోవచ్చు వో తస్వీరే వో చిత్ర వో పెయింటింగ్ నహీ హోంగే అదే లేకిన్ వహీ చీజ్ ఒక ఆలోచన పూర్వకంగా నీలో లేదా ఏక్ సోచ్ కే రూప్ మే తుమారే అందర్ నహీ హై క్యా ఒక ఇంకొకటి ఉంటది ఏక్ ఔర్ హోతా హై డబ్బు పిచాచి జో హై పైసే కా ఉపశతన్ ఆ డబ్బు పిచాచి మన ఇంట్లో మనం పెట్టుకోకపోవచ్చు ఓ శైతాన్ కే జో స్ప్రేత్ కో పైసే కే ఉస్ శైతాన్ కో హమ్ అప్నే ఘర్ మే నా రఖతే హోంగే కానీ అదే లేకిన్ వహీ మన క్రియలో లేదా హమారే కామో మే నహీ హై క్యా మన క్రియలో లేదా క్యా హమారే కామో మే నహీ హై క్యా ఎప్పుడు కూడా ఒకరికి అవసరం ఉన్న వారికి సహాయం చేయకుండా జై జిస్కో జరూరత్ హై జరూరత్ మంద్ కి జో హై మదద్ నా కర్నా లేని వారికి అంటలే నేను ని లేకున్నప్పుడు అంటలే నేను జబ్ తుమారే పాస్ నహీ హోతా తబ్ కర్నా బోల్ కే నహీ కహతా హూ మే ఎప్పుడు కూడా దేవుడు కభీ భీ ఖుదా నీ దగ్గర లేంది తెచ్చి పెట్టమనలే జో తుమారే పాస్ నహీ హై వో లాకర్ దేనే కో నహీ కహతా హై ఒక బ్రదర్ ఉన్నాడు ఏక్ బ్రదర్ హై ఆ బ్రదర్ వో బ్రదర్ ఒకరికి సహాయం చేయాలని చెప్పి వో ఏక్ కి సహాయతా కర్నా కేకర్ ఆయన బండిలో ఉనికే గాడి మే హాస్పిటల్ పోయేటలు ఉంటారు జో అస్పతాల్ జానే వాలే హోతే హై అందరికి ఫ్రీగా నడిపించి ఉన్ సబ్కో జే ముఫ్త్ మే వో లే జాతే హై ఓకే డబ్బులు తీసుకోకుండా కిసికే పాస్ సే పైసా నా లేతే హువే లక్షల అప్పులు చేసి కై లాఖో కా జో ఉన్హోనే కర్జా కర్ రఖా అప్పులు చేసి రోడ్ మీద పడ్డారు వో జే హై కర్జో కే కారణ వో సడక్ పర్ ఆ గయే అన్నా నేను సహాయం చేసిన అన్నా వో కహతా కి అన్నా మేనే తో ఉన్కి మదద్ కియా హూ దేవుడు అన్నాడు ఖుదా యే కహతా హై నీ దగ్గర ఉన్న వాట్లకి వెళ్ళి సాయం చేయమన్నాడు తుమారే పాస్ జో హై ఉస్మే సే తుమ్కో మదద్ కర్నీ హై ఏని వాటిని సాయం చేయడం కాదు జో తుమారే పాస్ నహీ హై ఉస్ ఫిర్ భీ తుమ్కో మదద్ కర్నా ఐసా నహీ ఉన్న వాట్లో సాయం చేయకపోతే తప్పు
జబ్ తుమ్హారే పాస్ హై ఫిర్ భీ తుమ్ మదద్ నహీ కర్తే తో వో గలత హై లేని వాట్ ను లేనప్పుడు సహాయం చేయకపోతే తప్పు కాదు జబ్ తుమ్హారే పాస్ నహీ హై తబ్ తుమ్నే మదద్ నహీ కీ యే కోయి గలత నహీ హై అట్లా ఒక డబ్బు పిశాచి మన ఇంట్లో లేకపోవచ్చు గాని ఐసా జో పైసో కా శైతాన్ షాయద్ హమారే ఘర్ మే నా హోగా ఆ డబ్బు పట్ల మనకున్న ఆలోచన జ్ఞానము ఆ రీతిగా ఉన్నది లేకిన్ ఉస్ పైసే కే ప్రతి హమారీ వో జో సోచ్ హమారా జ్ఞాన్ ఉస్ ప్రకార్ సే హోతా హై బాధ నిబంధన నీడా పురానా నియమ్ ఏక్ ఛాయా హై కొత్త నిబంధన నిజ స్వరూపము ఔర్ నయా నియమ్ సచ్చా స్వరూప్ హై బాధ నిబంధన ఇజ్రాయెల్ ప్రజలు అనవసరమైన వాటిని పెట్టుకున్నారు అనుకుంటారు జహే పురాణ నియమ్ కే ఇజ్రాయెలి ప్రజ బేకార్ సి చీజో కో రఖేంగే కా కహతే హై దేవుని బిడ్డలు ఆజ్ కే దిన్ ఖుదా కీ సంతాన్ ఆలోచన పూర్వకంగా వో సోచ్ పూర్వక వాళ్ళ క్రియ పూర్వకంగా వో అప్నే కామో కే ద్వారా వాళ్ళకున్న ఆశ పూర్వకంగా ఉన్కీ ఆశ కే పూర్వక వాళ్ళ నడవడి రీతిగా ఉన్కే జో చాల్ చలన్ కే హిసాబ్ సే అవన్నీ కూడా వో సారీ బాతో ఇంకా ఉన్నాయని చెప్పి ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆజ్ బి ఉన్కే జీవన్ మే వో సారీ చీజే వో బాతే కే వచన్ కే ద్వారా ఖుదా ఉన్కో చేతావని దేతా హై మీరు ఈ రోజు వరకు ఉండడం తప్పు కాదు తుమారే అందర్ ఆజ్ కే దిన్ తక్ వో సారీ బాతే రహనా గలత్ నహీ లేకే కానీ ఈ రోజు వదులుకోకపోతే అది తప్పు అంటున్నాడు దేవుడు ఆజ్ కే దిన్ ఉన్ సారీ బాతో కో తుమ్ నహీ ఛోడ్ దోగే తో యే బాత్ గలత హై కహతా హై ఈ రోజు వదులుకో అన్ని కూడా ఉన్ సారీ బాతో కో ఆజ్ కే దిన్ తుమ్ ఛోడ్ దో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఖుదా ఉన్ సే బాత్ కర్తా హై వాళ్ళందర్ని వదిలేయమన్నాడు అట్ట అట్లాంటి జయ ఉన్ సబ్ లోగో కో ఛోడ్ దేనే కో కహ రహా హై ఇస్లియే మనము కూడా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఆజ్ కే దిన్ భీ హమ్ సే ఖుదా యే కహతా హై బాత్ కర్తా హై చూసే లాగా 10 మంది చూసే లాగా మీ ఇంట్లో లేదు నీ దగ్గర లేదు గాని 10 లోక్ దేఖే జైసా తుమ్హారే పాస్ హై తుమ్హారే ఘర్ మే నహీ హోగా లేకిన్ దేవుడు సాతాను చూసే లాగా నీ లోపల ఉన్నది అది తుమ్ తుమ్హారే ఖుదా ఔర్ శైతాన్ దేఖే జైసా వో సారీ బాతే తుమ్హారే అందర్ హై హబీబీ అలాంటి వదులుకో అంటున్నాడు దేవుడు వైసి సారీ బాతో కో ఛోడ్ దేనే కో కహతా హై ఈ రోజు వరకు ఉన్నది తప్పు లేదు కానీ ఈ రోజు వదులుకోకపోతే అది తప్పు అవుతది ఆజ్ కే దిన్ తక్ వో తుమ్హారే పాస్ హై యే గలత్ నహీ లేకిన్ ఆజ్ కే దిన్ తుమ్ ఉన్ బాతో కో నహీ ఛోడోగే తో యే బాత్ గలత హై అవిను వదులుకోకపోతే నీ పిల్లలకి నువ్వు ఇస్తున్నట్టు అగర్ ఉన్ సారీ బాతో కో తుమ్ నహీ ఛోడోగే తో తుమ్ వహీ చీజో వో బాతో కో అప్నే బచ్చో కో దోగే వాక్యంలో ఈ రీతిగా రాస్తా ఉంటాడు దేవుడు వచన్ మే ఇస్ ప్రకార్ సే లిఖతే హై ఖుదా యే భీ వదులుకోలో రాస్తా ఉంటాడు కిన్ బాతో కో ఛోడ్ దేనా హై ఇన్ బాతో కే బారే మే లిఖతే హై హల్లెలూయా హల్లెలూయా కాబట్టి పాత నిబంధనలో ఉంది పురాణ నియమ మే యే లిఖా హై కొత్త నిబంధన లేదు అనుకోకు నయ నియమ మే నహీ హై కే అగర్ ఐసా నా సోచో పాత నిబంధనలో ఉంది పురాణ నియమ మే హై కానీ ఈ రోజు కొత్త నిబంధనలో లేకిన్ ఆజ్ నయ నియమ మే దేవుడు ఇచ్చే బహుమానాలని ఖుదా నే జో హమ్కో దియే వో సారే నామ్ లోకము దునియా అబార్షన్ లీగల్ చేస్తా ఉన్నది దునియా మే జో హై గర్భపాత్ కర్నా మానే అబార్షన్ ఇస్ కో కానూనీ కియా గయా చేస్తా ఉన్నది జో హై గర్భపాత్ మానే జో అబార్షన్ కో జో హై కానూనీ కర్ దియా గయా హై బిడ్డలని చంపుకోవడం లీగల్ చేస్తా ఉన్నది అప్నే గర్భ కే అందర్ పల్లే వాలే బచ్చే కో మార్ డాలా ఇస్ బాత్ కో కానూనీ కర్ దియా గయా హై భారత దేశంలో కూడా అది లీగల్ అయితా ఉన్నది ఆల్మోస్ట్ భారత దేశ్ మే భీ జో హై వో పూరీ తరహ సే జో హై కానూనీ హో రహా హై ఆల్రెడీ బయట దేశాలలో లీగల్ అవి पहले दूसरे देशों में जो है बाहर के जो है दुनिया के जो देशों में ये कानूनी है पुराने निबंधन लो एम చేసేవారు पुराने नियम में क्या किया करते थे చిన్న చిన్న బిడ్డల్ని బలిచ్చేవారు छोटे छोटे बच्चों की बलि दिया करते थे ఆ సైతానులకు బలిచ్చేవారు उन शैतानों को जो है बच्चों की बलि दे दिया करते थे మరి ఈ రోజు ఆ సైతాన్ ఎవరు అని అంటే आज के जमाने में वो शैतान कौन है ఆ సైతాన్ ఒక లాపర్వకంగా ఉంటుంది जय वो शैतान एक कानून के तौर पर है ఒక రూల్ పరంగా వస్తున్నది एक नियम एक कानून के तौर पर वो आ रहा है ఒక బొమ్మ పరంగా రాదు एक जय मूरत के तौर पर नहीं పెయింటింగ్ పరంగా రాదు గాని ఏక్ జెక్ చిత్ర ఏక్ పెయింటింగ్ యా తస్వీర్ కే తౌర్ పే నహీ రూల్ పరంగా వస్తున్నది లేకిన్ ఏక్ కానూన్ ఏక్ నియమ్ కే తౌర్ పే రూల్ పరంగా వచ్చి నిలబడుతున్నది వో ఏక్ కానూన్ వో నియమ్ కే తౌర్ పే కే ఖడా హోగే నీ బిడ్డని చంపే అంటున్నది వో కహతా హై తుమ్సే కే తుమ్ అప్నే బచ్చే కే మార్ దో నీ బిడ్డని చంపే అంటున్నది తుమ్ అప్నే బచ్చే కో అప్నే గర్భ మే హీ మార్ దో అబార్షన్ ఎప్పుడైతే లీగల్ అవుతదో జబ్ గర్భపాత్ కర్వానా యే కానూనన్ హోతా హై వ్యభిచారం అంత గొప్పగా పెరుగుతది తబ్ వ్యభిచార్ ఉత్నీ జ్యాదా రీతి సే బడతా హై ఒక రూల్ లగా సైతాన్ నిలబడతా ఉన్నది ఏక్ కానూన్ ఏక్ నియమ్ కే తౌర్ పే వో శైతాన్ ఖడా హై దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేయర్ పోర్ ప్రజలతో ఇస్లే ప్రేయర్ పోకి ప్రజా సే ఖుదా యే వదులుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటున్నాడు ఛోడ్నే కే లియే ఉస్ బాతో కో తుమ్ తయ్యార్ రహే ఎలాంటి వదులుకోవాలంటే కైసీ బాతో కో ఛోడ్నా హై అలాంటి అనవసరమైన వాటిని దేవుడికి విరుద్ధమైన వాటిని వాక్యానికి విరుద్ధమైన వాటిని ఐసీ బాతే వో చీజే జో ఖుదా కే విరుద్ధ ఖుదా కే వచన్ కే విరుద్ధ హై ఉన్ సబ్ కో తుమ్ కో ఛోడ్ దేనా హై అట్లా సాతను నీ ముందు వచ్చి ఐసా శైతాన్ తుమ్హారే ఆగే ఆకర్ ఒక ఫోన్ పరంగా ఏక్ ఫోన్ కే జరియే ఒక రూల్ పరంగా యా ఏక్ కానూన్ కే జరియే ఎన్నో రకరకాలుగా కిసీ భీ రీతి ఒక ఆలోచన పరంగా యా ఏక్ సోచ్ కే ద్వారా నీలో తుమ్ మే అది దేవుడై కూసుంటా ఉన్నది వో జే ఖుదా బన్ కర్ బైట్ జాతా హై దేవుడై కూసుంటా ఉన్నది వో తుమారా ఖుదా బన్ కర్ బైట్ జాతా హై దానికి లొంగుతారా దాని వదులుకుంటారా క్యా తుమ్ ఉస్కే ఆగే ఝుక్ జాఓగే యా ఉసే తుమ్ అప్నే ఆప్ సే దూర్ కర్ దోగే ఉసే ఛోడ్ దోగే దానికి లొంగుతే అగర్ తుమ్ ఉస్కే ఆగే ఝుకోగే తో ప్రజలు మెచ్చుతారు ప్రజా సరహానా వో బడాయి ప్రజలు మెచ్చుతారు
ప్రజా తుమారి బడాయి కరేగా దాని లొంగకపోతే అగర్ ఉస్కే ఆగే తుమ్ నా ఝుకోగే ప్రజలు చీకొడతారు జే ప్రజా జో చీ కర్ దేంగే తుమే ఎవరో గురించి మాట్లాడతలేను నేను కిసి ఆర్ కే బారే మే నహీ బాత్ కర్తా హూ మే నీ సొంతలే చీకొడతారు నీకు తుమారే ఆత్మే హీ తుమే జో తల్లి దండ్రులు చీకొడతారు తుమారే మాతా పితాయ్ తుమే అక్క చెల్లెల అన్నదమ్ములు చీకొడతారు తుమారే భాయ్ బహన్ తుమే అప్నే సే దూర్ కరేంగే సంఘస్థులు కూడా చీకొటే వాళ్ళు ఉంటారు ఆ కలీసియా కే బి లోగ్ హోతే జో తుమే అప్నే సే దూర్ కరేంగే నువ్వు చూడాల్సింది ఆ పరిస్థితిలో తుమే ఉన్ పరిస్థితియో మే యే దేఖ్నా హై మనుష్యులని కాదు గానీ ఇన్సానో కో నహీ లేకే ఆ దేవుని చూడు ఉస్ ఖుదా కో తుమ్ దేఖో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూడు ఆర్ ఇస్ పవిత్ర గ్రంథ్ కో తుమ్ దేఖో ఆ దేవుని చూడు ఉస్ ఖుదా కీ ఓర్ తుమ్ దేఖో ఈ వాక్యాన్ని చూడు ఆర్ ఇస్ వచన్ కో తుమ్ దేఖో ఆ దేవుడికి ఈ వాక్యానికి మెచ్చలాగా నేను ఉన్నానా క్యా ఇస్ ఖుదా కే ఉస్ వచన్ కో జహే బడాయి దేని సమాన్ మే హూ దేవుడి వాక్యమును నన్ను వదులుకోమంటుండా క్యా వో ఖుదా యే వచన్ ముజే ఉస్ సే ఛోడ్ దేనే కో కేసా హై వదులుకుంటా నేను తో మే ఉస్ సే ఛోడ్ దూంగా ఏమీ పోయినా పర్వాలే నేను వదులుకుంటా జో కుచ్ భీ జాయ్ కోయి పర్వా నహీ లేకిన్ మే ఉన్ సే ఛోడ్ దూంగా అబ్రహాము సొంత కుమారుని వదులుకోవడానికి సిద్ధంగా ఉండే అబ్రహాం అప్నే ఖుద్ కే బేటే కో ఛోడ్ లేనే కే లియే వో తయార్ థా సొంత కుమారుని వదులుకోవడానికి సిద్ధంగా ఉండే వో అప్నే ఖుద్ కే బేటే కో ఛోడ్ లేనే కే లియే తయార్ థా అంతగా దేవుడు బలపరుస్తున్నాడు మిమ్మల్ని ఉత్నా ఖుదా తుమే బలవంత్ కర్తా హై హల్లెలూయా 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 కదండి మరి రెండవది ఆ దూసరి బాత్ పరిశుద్ధాత్మ రీతిగా పవిత్రాత్మ కే రీతి పరిశుద్ధాత్మ ప్రేరేపణతోని పవిత్రాత్మ కే ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపుతోని పవిత్రాత్మ కే అగువాయి కే ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపుతోని పవిత్రాత్మ కే అగువాయి కే ద్వారా మనందరము కూడా హంసబి ఇది వదులుకోవాలా ఇది పెట్టుకోవాలా అనేది తెలుసుంటది క్యా హమే ఇన్ బాతో కో ఛోడ్ దేనా యా ఇనే అప్నే పాస్ రఖనా యే బాతో కే బారే మే హమ్ జాన్ పాతే కొన్ని విషయాలలో వాక్యము చెప్తున్నప్పుడు థోడీ బాతో మే జబ్ వచన్ కహతే హై మరి ఒక రెండు వారాల క్రితం మనం వాక్యం చూసుకున్నాము దో హఫ్తే పెహలే హమ్నే వచన్ మే యే దిఖా హై రాయబడిన వాక్యం ఒకటి ఏక్ లిఖా హువా వచన్ హై జీవం కలిగిన వాక్యం ఒకటి ఆర్ దూసరా జీవన్ సే భరా హువా వచన రాయబడిన వాక్యం ఏం చెప్తుందంటే లిఖా హువా వచన్ క్యా కహతా హై అబ్రహాముకు ఈసాకు పుట్టెను ఈసాకుకు యాకోబు పుట్టెను జే అబ్రహాం నే జే ఇస్సాక్ కో జన్మ దియో ఇస్సాక్ నే యాకోబు కో జన్మ దియో ఒక మగవాడికి మగవాడు ఎలా పుడతాడు అన్నది ప్రశ్న ఏక్ పురుష్ కా పురుష్ కైసే పైదా హోతా హై కే కా యే ప్రశ్న జన్మించొచ్చు జై తోడో కే అందర్ యే ఉత్పన్న హోతా హోగా కానీ ఎవరైతే దేవుని ఆత్మలో ఉంటారో లేకిన్ జో కోయి భీ ఖుదా కే ఆత్మా మే హోతా హై అదే మాట జీవం కలిగిన మాటలాగా బయటికి వస్తే వహీ బాతే జబ్ జీవన్ సే భరీ హుయీ బాత్ కే తౌర్ పర్ నికల్ కర్ ఆతీ హై అబ్రహాం లోన విశ్వాసముతోని అబ్రహాం మే జో విశ్వాస్ దేవుడు దేశాన్ని ఇస్తారన్న వాగ్దానముతోని ఖుదా జో దేశో కో దేగా కే జో ప్రతిజ్ఞ కర్తా హై అట్లా ఒక దేశము లాగా ఇస్సాకు నిచ్చిండు వైసా ఏక్ దేశో కే తౌర్ పర్ జో ఇస్సాకు కో దియా హై అలాంటి విశ్వాసము నాలో ఉండాలా వైసా విశ్వాస్ ముజ్ మే హోనా చాహియే అని జీవం కలిగిన మాట మాట్లాడుతది కేక జీవన్ సే భరీ హుయీ బాత్ కో కే అంటే రాయబడిన వాక్యము చరిత్ర చెప్తది మనే లిఖా గయా హువా వచన్ ఇతిహాస్ కహతా హై జీవం కలిగిన వాక్యము జీవన్ సే భరా హువా వచన్ పరిశుద్ధాత్మ వాక్యము పవిత్రాత్మ కా వచన్ నీకు ఇప్పుడున్న పరిస్థితితోని మాట్లాడుతది తుమారి అబ్ కీ పరిస్థితి సే వో తుమ్సే బాత్ కర్తా హై నీ ఎదుట ఉన్న వస్తువుతోని మాట్లాడుతది మారే పాస్ హై రఖీ వో వస్తు కే విషయ మే కహతా హై నీ ఇల్లు గురించి మాట్లాడుతది మారే ఘర్ కే విషయ మే వో కహతా హై ను చేయాల్సిన వ్యాపార ఉద్యోగం గురించి మాట్లాడుతా ఉంటది తుమే జో వ్యాపార మా నౌకరీ కనే ఉస్ బారే మే వో కహతా హై పరిశుద్ధాత్మ ద్వారా జీవం కలిగిన మాట పవిత్రాత్మ కే ద్వారా జీవన్ సే భరీ హుయీ బాతే కాబట్టి కేవలం రాయబడిన వాక్య పరంగానే చూడకుండా సిర్ఫ్ లిఖే హువే వచన్ కే హిసాబ్ సే తుమ్కో నహీ దేఖ్నా హై లేకిన్ ఏదో వస్తువు కుచ్ నా కుచ్ వస్తు ను ఏదైనా వెకేషన్ కి వెళ్ళి యా తుమ్ కిసీ ఛుట్టీ యా వెకేషన్ పే జాకర్ ఎక్కడైనా వేరే ప్రాంతానికి మీ పల్లెటూరు కో లేకపోతే ఊరు కో వెళ్ళి కై కిసీ దూసరే ప్రాంత ఆప్కే జో హై ఘర్ మే ఆప్కే జో హై గావ్ గయే హోంగే అక్కడ నుంచి ఎవరైనా ఇచ్చిన వస్తువే కావచ్చు వహాన్ పర్ కిసీ నే తుమ్కో దియా గయా హోగా వో వైసీ కుచ్ వస్తు మీకు నచ్చి కొనుక్కున్న వస్తువే కావచ్చు యా తుమ్కో పసంద్ ఆయి హోగీ తుమ్నే ఖరీదా హో వో వస్తు వస్తు దేచుకొని ఇంట్లో పెట్టుకుంటే ఉస్ వస్తు కో లాకర్ అప్నే ఘర్ మే రఖ్ కర్ వాక్యం అంతా తిరిగి చూస్తా ఉన్నావు వచన్ కో పల్టా కర్ తుమ్ దేఖ్తే హో మరి నీకు ఒక అర్థం కావట్లేదు తుమ్కో సమజ్ నహీ ఆ రహా వస్తు పెట్టుకాలా వద్దా कि इस जो है वस्तु को निकालना ये वस्तु ने बिटकोला वद्दा इस वस्तु को मैं अपने पास रखना या नहीं ये चीरा ने बिटकोला वद्दा इस साड़ी को मैं अपने पास रखना या नहीं वाली चप्पल चीरो चप्पल बिटकोला वद्दा वे लोगों ने चप्पल दिए मुझको क्या मैं वो अपने पास रखना या नहीं मरी ये वस्तु लन्नी कुडा ये सारी वस्तुएं ఒక పెయింటింగ్ అనుకొచ్చింది మీ కొడుకు अजय आपका बेटा जो एक पेंटिंग जो एक चित्र खरीद कर लाया है आप पेंटिंग को पिटकोला लेदा తుమే ఉస్ చిత్ర ఉస్ పెయింటింగ్ కో రఖనా యా నహీ అని వాక్యమంత చూస్తున్నారు కేక వచన్ పూరా ఢూంఢతే హో వాక్యంలో సరిగా అర్థం గాలేని పరిస్థితిలో వచన్ మే ఠిక్ సే సమజ్ మే నా ఆనే వాలి ఐసి పరిస్థితి మే జీవము కలిగిన మాటని ప్రయత్నించండి జీవన్ సే వరి బాత్ కే విషయ మే తుమ్ ప్రయత్న కరో జీవము కలిగిన మాట నీకు ఈ రోజు పరిస్థితి తోని మాట్లాడుతది జీవన్ సే భరి వో బాత్ జో హై వో తుమే ఆజ్ కే జిందగీ కి తుమారి ఇస్ పరిస్థితి సే వో బాత్ కర్తా హై అప్పుడు మీరు ఏం చేయాలంటే తబ్ తుమే యే కర్నా హై పరిశుద్ధాత్మ మీకు తెలియజేయలాగన పవిత్రాత్మ తుమ్కో యే బాత్ బతలాయే జైసా వర్షిప్ లో గుస్సవాలా ఆరాధన మనే వర్షిప్
మే తుమే బ్యాఠనా హై హల్లెలూయా హల్లెలూయా అంటూ మొదలు పెట్టి హల్లెలూయా హల్లెలూయా కేక షురూ కర్తే హువే ఒక 15 నిమిషాల వరకన కళ్ళు తెరవకుండా కమ్ సే కమ్ ఏక్ 15 మినిట్ తక్ జో అప్ని ఆంఖో కో ఖోలే బగైర్ దేవుని ఆత్మలో లీనమైపోయి ఖుదా కీ ఆత్మా మే మగ్న హోకర్ ఆ విషయం గురించి అడగాల ఉస్ బాత్ కే బారే మే పూచ్నా హై ఖుదా సే అయ్యా ఊర్ కే లవస్తు తెచ్చుకున్న యేసు ప్రభువా కీ ప్రభు యేసు మసీహ్ మేనే గాజ్ ఇస్ వస్తు కో లేకర్ ఆయా హూ చీరదా కే చిన్ యేసు ప్రభువా జై వో సాడీ ముజ్ కో దీ గయీ హై ఓ రహస్ తబోరో శిరియల రోజనాన్ యేసు ప్రభువా మరి ఆ యొక్క వస్తువులో నాయనా ప్రభు యేసు మసీహ్ ఫిర్ ఉస్ వస్తువు ఎలాంటి అంధకారము దాగి ఉన్నాయి యేసు ప్రభువా జే కిసి ప్రకార్ కా అంధకార నా హో ప్రభు మరి దేవ కల్చివేన్ అంటే ప్రభు ఆప్ ఉసే జలా తో ఉస్ అంధకార్ కో కేక యేసు రక్తం చేత ముద్రించన్ అంటే జే యేసు కే లహూ కి మొహర్ ఆప్ ఉస్ పర్ లగావ్ ప్రభు కేక జబ్ కహోగే తో దేవుడు ముద్రిస్తాడు తబ్ ఖుదా అప్నే లహూ కి మొహర్ ఉన్ చీజో పర్ లగాయేగా వాటి అంధకారము కాలిపోతది ఉస్ పే కా వో అంధకార్ కి శక్తియా జల్ జాయేగి సైతాన్ శక్తులు కాలిపోతాయి శైతానీ శక్తియా జల్ జాయేగి కొన్ని కాలిపోయి థోడే జల్ కర్ కొన్ని పెట్టుకునేటి ఉంటాయి ఆ థోడీ రక్నే వాలి చీజే హోతీ హై కొన్నిట్లో నీకు సమాధానం थोड़ी बातों में तुमको बिल्कुल भी शांति नहीं सर कितना भी उस बात के बारे में प्रार्थना सर कितना भी उस विषय में खुदा की आराधना तुम करो मरी यो को पेंटिंग यीशु प्रभु प्रभु यीशु मसीह ये पेंटिंग ये चित्र यो को मंची शोकेस ने तेचुकने यीशु प्रभु ये अच्छा जैसे सजावट की वस्तु ये शोकेस लाया प्रार्थना जैसे समाधान रादु दान विषय में उस विषय में कितना भी प्रार्थना को कोई शांति नहीं मिलती है समाधान रानी परिस्थिति लो जब शांति ना मिलती ऐसी परिस्थिति में అది ఎంత ఖరీదైనా वो चाहे कितनी भी कीमती हो సొంత తల్లిచినా తండ్రిచినా యా తుమారే అప్నే మాతానే పితానే హి దియా హో అవి తీసుకెళ్లి బయట వారే ఉసే నికాల్ కా ఘర్ సే బార్ ఫేక్ దో బైబిల్ లో రాస్తుంటై పారే అండ్ క్లియర్ గా రాస్తుంది బైబిల్ మే లిఖా హై కి సాఫ్ సాఫ్ ఉసే నికాల్ కే ఫేక్ దో అది ఉండగా వో రహనే పర్ మీ కుటుంబాని ఇంకా క్షీణింప చేస్తది తుమారే పరివార్ కో ఆ క్షీణిత్ కరేగా వో క్షీణించ చేస్ క్షీణిస్తది వో ఆర్ తుమారే పరివార్ కో క్షీణిత్ కరేగా రోజ్ రోజ్ కి రోగాలు ఎక్కువైతాయి दिन प्रतिदिन जो है बीमारियां बढ़ती रहेगी रोज रोज की नियो का ज्ञान दग्गी पोतदी दिन प्रतिदिन तुम्हारा ज्ञान कम होता रहेगा रोज रोज की देवड़ दूर अमैतडु दिन प्रतिदिन तुम खुदा से दूर होंगे शिवर की आइंटे नुंची प्राणाले दूर अमैते और उस घर से जो है अंत में प्राण ही निकल जाएंगे हालेलुया 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 మొట్టమొదటిది వాక్యానుసారంగా చూసుకోవాలి सबसे पहले वचन के अनुसार तुमको देखना है और दूसरा పరిశుద్ధాత్మతో చూడాలి పవిత్రాత్మా के जरिए तुमको ये देखना है हालेलुया हालेलुया మీ పిల్లలకి బర్త్డే రోజు ఎన్నో గిఫ్ట్స్ వస్తాయి తుమారి బచ్చకు ఉనికి జన్మదిన పే బహుత్ సే తోహఫే మిల్తే హై వాటి గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసిండ్రా క్యా ఉన్ బాతో కే లియే ఉన్ వస్తువుం కే లియే కభీ ప్రార్థనా కియే హో వాటన్నిటిని బట్టి ఎప్పుడైనా దేవుని ఆరాధించిండ్రా ఉన్ సారీ బాతో కో రక్క క్యా తుమ్నే కభీ ప్రభు కి ఆరాధనా కియే హో ఎన్నో డోర్స్ ఓపెన్ చేస్తున్నారు తెలియకుండా బహుత్ సే ఐసే ద్వారో కో తుమ్ ఖోల్ రహే హో అంజానే మే హీ సైతానికి ఒక్క చిన్న పాయింట్ జాలమేది जय शैतान को एक छोटी सी बात ही काफी है ఒక చిన్న ద్వారం జాలు एक छोटा सा द्वार काफी है అది ఎప్పుడు మ్రింగుదుమా ఎప్పుడు తిందుమా అని చెప్పి చూస్తా ఉంటా వో హమేషా తాక్ లగాయ్ బైఠే కబ్ వో తుమే ఖా జాయే వో తుమే నికల్ జాయే కే కర్ ప్రతి క్షణం ప్రార్థనలో ఉంటారా మీరు హర్ క్షణం కే తుమ్ ప్రార్థనా మే రహతే హో ఏది కొన్న కొనక ముందు ప్రార్థన కొన్న తర్వాత ప్రార్థన కిసీ భీ చీజ్ కో ఖరీదనే సే పెహలే ప్రార్థన ఖరీదనే కే బాద్ ఉస్ వస్తు కే లియే ప్రార్థన కర్నా ఒక భర్తగా ఇంటికి ఒకని తెర్చుకోవాలనుకుంటారు జే కిసీ కే ఘర్ కో కపడే కే తుమ్ పెహన్నా చాతే హో ఒక భార్యగా ఇంటికి ఒక స్త్రీని తెచ్చుకోవాలనుకుంటారు ఏక్ పత్నీ కే తౌర్ పర్ జో ఏక్ స్త్రీ కో అప్నే ఘర్ మే లేకర్ ఆనా చాతే హో వాక్యానుసారంగా ఉన్నదా క్యా వో వచన్ కే అనుసార్ హై ప్రార్థనలో కూర్చున్నప్పుడు వారి పట్ల సమాధానం కలుగుతుందా जब प्रार्थना में बैठते तो उनके विषय में क्या तुम्हें जो समाधान मानी शांति मिलती है मरी आप परिशुद्ध आत्मा रीति का उस पवित्र आत्मा की रीति से देवड़ मीकु बयलु परस्तडु खुदा तुम्हें बताएगा मीकु समाधान इस्तडु तुमको वो शांति देगा यदि वदलुकोलो यदि पोंदुकोलो क्या चीज तुमको छोड़ देना क्या चीज तुमको पाना है आ रीति का वदलुकोंडी आ रीति का पोंदुकोंडी उस प्रकार से तुम चीजों को पाओ और उस प्रकार से तुम चीजों को जो खोलो हालेलुया 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 కదండి మూడవది और तीसरी बात देवड़ मनकि खुदा ने हमको మనకి అందరికి హమ్ సబ్కో బుర్రా బ్రెయిన్ ఇచ్చిండు దిమాగ్ దియా హువా హై ఇచ్చిండ లేదా దియా హై యా నహీ ఇక్కడ ఉంది ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా కా హై తుమారా దిమాగ్ పని చేస్తుందా లేదా దిమాగ్ తుమారా కామ్ కర్ రహా హై కి నహీ దేవుని స్తోత్రం హల్లెలూయా ఖుదా కో స్తుతి మిలే హల్లెలూయా మరి దేవుడు తన అన్నిట్లు మంచి దైవ జ్ఞానం నింపును గాక ఖుదా ఆప్కో హర్ బాతో మే అప్నే దైవిక జ్ఞాన్ సే భరే మరి ఏక బుర్రలో హమారే దిమాగ్ మే కామన్ సెన్స్ అనేది ఉంటది ఏక సామాన్య జ్ఞాన్ మనే కామన్ సెన్స్ హోతా హై సాధారణమైన జ్ఞానం అది ఉసే జహ సామాన్య జ్ఞాన్ కహా జాతా హై సాధారణమైన జ్ఞానము సామాన్య జ్ఞాన్ అగ్ని చూస్తే అగ్నిలో మా ఏలు పెట్టాలా దూరం ఉండాలా అన్న జ్ఞానము जब आग तुम देखते हो उस आग में अपनी उंगली डालना है या नहीं डालना है ये सामान्य ज्ञान అలాంటి జ్ఞానం గురించి నేను మాట్లాడుతున్నా ऐसे ज्ञान के विषय में मैं बात कर रहा हूं ఒకటి వాక్యానుసారంగా एक वचन के ఒకటి పరిశుద్ధాత్మతోని और दूसरा पवित्र आत्मा के जरिए ఇంకొకటి దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానముతోని और तीसरा खुदा ने तुमको दिया हुआ ज्ञान దేవుడు నీకు ఇచ్చిన బ్రెయిన్ తోని खुदा ने जो तुमको दिमाग जो बुद्धि दी है దేవుడు నీకు ఇచ్చిన బ్రెయిన్ తోని खुदा ने तुमको जो बुद्धि दी है ఇది నువ్వు వాడుకో
तुम उसका इस्तेमाल करो అన్ని నేనే చేస్తాను అనలే దేవుడు సబ్ కుచ్ మే కరుంగా కక నహీ కహా ఖుదా నే ఐసా నీ బ్రెయిన్ కి ఎంత ఆలోచించాలి అంత ఆలోచించు తుమ్కో జో కిత్నా దిమాగ్ దియా కిత్నా సోచనే కి క్షమతా దియే తుమ్ వో కరో ఆ బ్రెయిన్ కి మించి ఆలోచించకు తక్కువ ఆలోచించకు తుమ్ జో జిత్నీ క్షమతా హై జిత్నీ బుద్ధి హై ఉస్సే బడకర్ నా ఉస్సే కమ్ నా సోచో తుమ్ దానే పొందుకోవడం దానే వదులుకోవడం అంటారు ఉసే హీ పానా ఔర్ ఉసే హీ ఛోడ్ దేనా కహతే హై పొందుకున్నప్పుడు జబ్ పానే కి విషయం మే వదులుకునే వాటిని అడిగి పొందుకుంటే ఛోడ్ దేనే వాలి బాతో కో ఆప్ జో మాంగ్ కర్ పావోగే మీ బ్రెయిన్ కి ప్రెజర్ ఎక్కువ అయితే బీపీ షుగర్ వస్తది తబ్ తుమారే దిమాగ్ పే జాదా దబావ్ పడేగా తుమ్కో బీపీ షుగర్ ఆయేగా దేవుడు వాటిని వదులుకోమంటున్నాడు ఖుదా ఉనే ఛోడ్ దేనే కో కహతా హై నువ్వు అంటున్నావు వాటిని నేను పొందుకోవాలంటున్నావు లేకిన్ తుమ్ యే కహతే ఉన్ బాతో కో ముజ్కో పానా హై నువ్వు అంటున్నావు యేసు ప్రభువా ఆ లోన్ వస్తే నేను అప్పు తీరుతది అంటున్నావు तुम कहते हो यीशु मसीह वो लोन आएगा तो मेरा कर्जा जो दूर होगा आ लोन होते ने नापु दिरता दंटनो वो लोन आएगा तो ही मेरा कर्जा दूर होगा के कहते हो इनके टेंशन दिस कुंटनो और ज्यादा तुम चिंता करने लगते हो ब्रेन की मिंचिन टेंशन दिस कुंटनो तुम्हारे दिमाग में बुद्धि से बढ़कर तुम चिंता करने लगते हो खाने चिवरी रोज वस्तदी लेकिन वो अंतिम दिन आएगा आ चिवरी रोज ना उस अंतिम दिन में आ लोन रादु वो लोन नहीं आएगा खाने नु कष्टपड़ते ना उद्योग लेकिन तुम जो मेहनत कर रहे हो उस नौकरी में देवुडु खुदा ఎప్పుడో నుంచి రావాల్సిన బోనస్ ఒక 100,000 రూపాయలు ఇచ్చి ఆ యొక్క అప్పులు తీర్చేస్తాడు కై సమయ పహలే సే తుమ్కో మిల్నే వాలే బోనస్ కా ఉస్ వక్త్ ప్రభు దిల్వాతా హై తుమ్హారా జో కర్జా 1 లక్ కా వో తుమ్హారా దూర్ హో జాతా హై హల్లెలూయా హల్లెలూయా అనవసరమైన ఎక్కువ తీసుకోకండి బేకార్ మే జబ్ జరూరత్ సే జ్యాదా నా లో సరే కొన్నిసార్లు అప్పులు గుండా పోవాలా హా తోడే సమయ తుమే కర్జో సే హోకర్ జానా పడతా హై కానీ దేవుని మాత్రం విడవద్దు లేకిన్ ఖుదా కా తో తుమ్ మత్ ఛోడో దాని గురించి ఎంత అయితే కష్టపడతావో జస్ బాతో కే లియే తుమ్ ఇత్ని జ్యాదా మెహనత్ మే షకల్ కర్తే నీకు ఇచ్చిన బలముతోని కష్టపడి బడి జే ఉమీద్ కే సాథ్ बड़े बल के साथ जब मेहनत करते हो खड़ता उंडंडी तुम उसे भरते रहो खड़ता उंडंडी भरते रहो उन कर्जों को देवुड़ दादी नी मुंदु कनबड़कुंडा तुड़चि वेस्ताडु खुदा वो तुम्हारी आंखों के सामने ना दिखाई दे जैसे पूरी तरह से दूर कर देगा हालेलुया हालेलुया నిన్ను బట్టి నేను చెప్తలేను तुम्हारे कारण मैं ये नहीं कहता हूं मन देवुड़ ने यहोवा ने బట్టి చెప్తున్నా हमारे खुदा यहोवा के कारण मैं तुमसे इस बात को कहता हूं ఎందుకంటే వాక్యం అంటది क्योंकि वचन ये कहता है నాకు తెలుసు मैं जानता हूं నీ శక్తి కొంచెమే कि तुम्हारी शक्ति थोड़ी सी है నాకు తెలుసు मैं जानता हूं నీ శక్తి కొంచెమే तुम्हारी शक्ति थोड़ी सी ही దేవుడు అంటున్నాడు खुदा ये कहते हैं నాకు తెలుసు నీ శక్తి కొంచెమే मैं जानता हूं कि तुम्हारी शक्ति थोड़ी सी ही है ఒక భార్యగా నీ శక్తి కొంచెమే एक पत्नी के तौर पर तुम्हारी शक्ति थोड़ी ही है నీ భార్య నీ భర్త హింసకి तुम्हारे पति के हिंसा के कारण పడకుండా तुम ना पड़ो जैसा మరిస్తున్నవే तुम जो सहन कर रहे हो उसकी हिंसा को నీ శక్తి కొంచెమే అని నాకు తెలుసు అని దేవుడు అంటా तुम्हारी शक्ति बहुत कम है मैं जानता हूं खुदा कहता है तुमसे ये हालेलुया हालेलुया నీ శక్తి కొంచెమే तुम्हारी शक्ति तो थोड़ी ही है కానీ నీ శక్తిని నమ్మకు लेकिन तुम अपनी शक्ति पर भरोसा ना करो నా శక్తిని నమ్మంటున్నాడు దేవుడు మేరీ శక్తి వ సామర్థ్ పర్ భరోసా కరు హల్లెలూయా హల్లెలూయా కాబట్టి కామన్ సెన్స్ తోని ఆలోచించాలా మనము ఇసే సామాన్య జ్ఞాన్ కే సాథ్ హమే ఇస్ బారే మే సోచనా హై దేవుడికి నచ్చంది ఏంది खुदा को जो पसंद नहीं है वो क्या है ఒక భార్యని కొట్టడము तुम अपनी पत्नी के साथ मारपीट करना దేవుడికి నచ్చనిది ये बात खुदा को नहीं पसंद దేవుడికి నచ్చంది खुदा को ये नहीं पसंद యేసు ప్రభు ఎప్పుడైనా మనల్ని కొట్టినా क्या యేసు మసీహ ने कभी हमारे संग मारपीट की है యేసు ప్రభుని పోలి భర్తలు ఉండాలా యేసు మసీహ के जैसे पतियों को होना चाहिए సంఘాని పోలి భార్యలు ఉండాలా और जो कलीसिया के जैसे पत्नियों को होनी चाहिए అది మినిమం బ్రెయిన్ తో ఆలోచిస్తే సరిపోతది वो सामान्य ज्ञान अपना दिमाग लगाकर सोचोगे तो काफी है उस बात के बारे में దాని కొరకు వాక్యము పరిశుద్ధాత్మడు కాదు उसके लिए वचन या पवित्र आत्मा की आवश्यकता नहीं మినిమం జ్ఞానముతోని अपने सामान्य ज्ञान कम से कम अपना दिमाग लगाकर तुम इस बात को सोचना वचन में मैंने सबसे पहले कहा हूं ना నడిపించే బ్రదర్ అడిగిండు मुझको जो गाड़ी जो चलाता है वो ब्रदर ये कहता है మరి ఈ రోడ్ల పోతే ఏ సడక్ పర్ జానే సే ఎంత స్పీడ్ లో పోవాలన్నా కితి తేజీ సే జానా హై అన్నా అవును సేవకులు బయటప్పుడు హా జబ్ సేవక్ జాతే హై సేవలో బయటప్పుడు జబ్ సేవా కే లియే జాతే హై 100 స్పీడ్ అంటే తక్కువ స్పీడ్ కే బో 100 కి తేజీ కా జాతే ఉస్కి కమ్ కి తేజీ పర్ హి జానా హై ఎందుకంటే వాక్యం మనకి తెలుసు కికి వచన హమ్ జాంతే హై సైతాను మ్రింగడానికి సిద్ధంగా ఉన్నది శైతాన్ నికల్ జానే కే లియే తయారు హై కాబట్టి అక్కడ ని కామన్ సెన్స్ వాడు ఇసే అప్నా సామాన్య జ్ఞాన్ కా ఇస్తమాల్ కరో 100 లో పోతే సైతాన్ అడ్డం వస్తే నేను దొర్లుతా अगर मैं 100 की तेजी पर जाऊंगा शैतान आड़े आएगा तो मेरी गाली पलक जाएगी 50 ले बोते शैतान अड्डम వచ్చినా నేను దొర్లను ఆపేసుకుంటా अगर मैं 50 की तेजी पर जाऊंगा शैतान आड़े आएगा तो मेरी गाड़ी नहीं पलटेगी मैं अपनी गाड़ी को रोक पाऊंगा ఏది కొనాలో ఏది వద్దు అనేది क्या खरीदना है क्या नहीं खरीदना है అనేది కొంచెము మీ ఒక బుర్ర పెట్టి ఆలోచించండి ఇసే థోడా అప్నా దిమాగ్ లగాకర్ ఉస్ బారే మే సోచో తొందర పాటలో ఏమ చేయకండి జల్దబాజీ మే కుచ్ నా కరో ఏదైనా సరే జో కుచ్ బి హో ఎంత ముఖ్యమైనా కిత్నా బి జరూరీ హో ఎంత సాధారణమైనా యా కిత్నా హి సాధారణ హో తొందర పాటలు చేయకండి జల్దబాజీ బిల్కుల్ నా కరో బైబిల్ లో ఎక్కడ కూడా యేసు ప్రభు బైబిల్ మే కహీ పర్ బి యేసు మసీహ్ తొందర పాటగా చేసింది లేదు
జల్దబాజీ నహీ కీ హై అయ్యో పోతుంది అని అనుకోకండి అరే రే వో తో జా రహా నా కేకర్ నా సోచో పోయేది పోనివ్వండి జో జాతా హై వో జానే దో మీరు మాత్రం తొందరపడకండి తుమ్ తో జల్దబాజీ నా కరో అయ్యో పెళ్లి చేసుకోకపోతే వాడు వేరేళ్ళని చేసేసుకుంటారులే ఆమె వేరేళ్ళని చేసేసుకుంటారులే అనుకోకండి అరే జల్దీ సే షాదీ నా కరేంగే తో వో ఇన్సాన్ దూసరే సే కలేగా వో లడ్కీ కీ షాదీ కిసీ ఔర్ సే హో జాయేంగీ కహేంగే పోనివ్వండి జానే దో ఒకరు పోతారు అంటే పోనివ్వండి అగర్ ఏక్ జాతే హై తో జానే దో ఒక పరిస్థితి పోతది అంటే పోనివ్వండి ఏక్ పరిస్థితి దూర్ జాతీ హై తుమ్సే తో జానే దో వదలండి ఛోడ్ దో ఉసే తుమ్ వదలి చూడండి ఛోడ్ కా దేఖో తుమ్ ఆ దేవుని బట్టి వదలండి ఉస్ ఖుదా కే కారణ తుమ్ ఉసే ఛోడో మనిషిని బట్టి కాదు ఇన్సానో కే కారణ నహీ దేవుని బట్టి వదలండి ఖుదా కే కారణ తుమ్ ఉసే ఛోడో దేవుని బట్టి నీ చేతులు వదే చాపి ఉండును గాక ఎప్పుడు ఖుదా కే కారణ హమేషా తుమారే హాత్ జో ఫైలే హువే హీ రహే అట్లా కొంచెం జ్ఞానంతో ఆలోచించండి వైసా థోడా సామాన్య జ్ఞాన్ కా ఇస్తమాల్ కర్కే తుమ్హే సోచనా హై బాతో కే బారే ఆర్థిక విషయాలు కావచ్చు ఆర్థిక విషయ హో మీ యొక్క వ్యాపార విషయాలు కావచ్చు తుమారే వ్యాపార కే విషయ హో ఏవైనా సరే జో కుచ్ భీ హో చూడండి నాలుగవది ఏంటంటే దేఖో చౌథీ బాత్ యే హై సామెతలు 11వ అధ్యాయం 14వ వచనంలో నీతి వచన కి పుస్తక 11 అధ్యాయం కే 14వ వచన మే యే లిఖా హై నాయకులు లేని జనులు చెడిపోవుదురు నాయకులు లేని జనులు చెడిపోవుదురు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును చాలండి హల్లెలూయా హల్లెలూయా నాయకులు ఆలోచనకర్తలు లేని వాళ్ళు చెడిపోతారు జింకే పాస్ కోయి నాయక్ నీ హోతా సోచనే వాలా కోయి నీ హోతా వే లోగ్ బిగడ్ జాతే హై నీ కొరకు ఒక ఆలోచించే సేవకుడు లేని ఎడల తుమారే విషయమే సోచనే వాలా కోయి సేవక్ నా హోతో నీ కొరకు ప్రార్థన చేసే ఒక సంఘము లేని ఎడల తుమారే లే ప్రార్థన నా కర్నే వాలి అగ కలిసియ నా హోతో ప్రార్థన కర్నే వాలి కలిసియ నా హోతో తుమ్ జై బిగడ్ జాఓగే చెడిపోతారు తుమ్ జై బిగడ్ జాఓగే కాబట్టి ఇస్లియే నువ్వు తుమ్ ఏదైనా వదులుకోవాలంటే కొద్ది బాతో కాక తుమే ఛోడ్ దేనా హై తో ఒకటి సంఘ పరంగా ఏక్ జే కలిసియా కే తౌర్ పర దేవుని సేవకుల పరంగా యా ఖుదా కే సేవకు కే తౌర్ పర ఎవరైతే సత్యము ప్రకటిస్తారో జో సత్య కో ప్రకట్ కర్తే హై ఎవరైతే నీతిగా ఉంటారో ఆ జో ధర్మీ రహతే హై అలాంటి సేవకుల పరంగా వైసే సేవకు కే ప్రతి నీకు నీతి కాదు తుమ్కో జై నీ ధర్మీ నహీ నీకు మంచిగుంటే కాదు తుమ్కో అచ్చా రహకే కర్ నహీ నీతి అంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే ధర్మీ తమ్మానే బాస్ లో క్యా కెక్క సోచతే హై ఇతను నాకు చాలా మంచిగున్నాడు యే మేరే ప్రతి బహుత్ హీ అచ్చా హై కాబట్టి ఇన నీతి పరుడు ఇస్లే యే ఇన్సాన్ ధర్మీ హై ఇదే ఆలోచిస్తారు చాలా మంది యహీ సోచతే స బహుత్ సే లోగ్ ఇతను నన్ను వదులుకోమంటున్నాడు యే ముజ్కో ఛోడ్ దేనే కో కెతా హై నాకు ఇది ఇష్టము లేకిన్ ముజ్కో యే బాత్ పసంద్ హై కానీ ఈ సేవకుడు నన్ను వదులుకోమంటున్నాడు లేకిన్ యే సేవక్ ముజ్సే కహతా హై తుమ్ ఉస్ బాత్ కో ఛోడ్ దో కాబట్టి ఈ సేవకుడు నీతి పరుడు కాడు ఇస్లే యే సేవక్ ధర్మీ నహీ హై ఈ సేవకుడు యే సేవక నన్ను అన్ని పెట్టుకోమంటున్నాడు ముజ్కో సబ్ రఖనే కో కహతా హై కాబట్టి ఈయన నీతి పరుడు ఇస్లే యే సేవక్ ధర్మీ హై ఈ రీతిగా సాతాను నీ ఆలోచనలను నడిపిస్తదమ్మా ఇస్ ప్రకార సే శతాన్ తుమారి సోచ్ కో చలాతా హై మరి ఎవరు నీతి పరుడు అంటే మనే కౌన్ అస్లీ మే ధర్మీ హై నీకు కాదు మై నహీ లేకిన్ అతను దేవుడు చిత్త దేవుని పరంగా వాక్యాన్సరంగా ఉన్నవాడే నీతి పరుడు వోజ ఖుదా కే అనుసార్ ఖుదా కే వచన్ కే అనుసార్ రహతా హై వహీ ధర్మీ హై హల్లెలూయా హల్లెలూయా ప్రతి మాట వాక్యములో కేలి చెప్పేవాడే నీతి పరుడు హర్ బాత్ కో వచన్ సే నికాల్ కా కహనే వాలా హీ వో ఇన్సాన్ ధర్మీ హై వారు ప్రతి జీవితము ఉన్కా ప్రతి జీవన్ అను వనువు ఉన్కా హర్ పల్ వాళ్ళ మాట తీరు ఉన్కే బాత్ కనే వాళ్ళ నడక వాళ్ళ క్రియలు ఉన్కే చాల్ చలన్ ఉన్కే క్రియా వాక్యాన్సరంగా ఉన్నవారే నీతి పరుడు జో వచన్ కే అనుసార్ హోతా హై వహీ లోగ్ ధర్మీ హై అలాంటి నీతి పరుడు వైసా ధర్మీ ఇన్సాన్ ఒక చెప్పు మాటలని జబ్ ఉస్కి కహీ బాత్ మీరు అనుసరించాలంటున్నాడు ఉస్కే అనుసార్ తుమ్కో రహనా హై కహతే మనందరికి అర్థం కావాలంటే అది ఒక సంప్రదాయము జై హమ్ సబ్ కే లియే జో సమజ్ మే ఆనే కీ పరంపరా మరి ప్రేయర్ పవర్ లో ఉంటది మనము ప్రేయర్ పవర్ మే జో హమ్ హై ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కిత్నీ రీతి సే ఖుదా హమ్ సే బాత్ కర్ రహా హై మొట్టమొదటి నుంచి శురువాత్ సే ప్రతి ఇంట్లో 3 డేస్ మీటింగ్ పెట్టుకోవాలని హర్ దిన్ మే హర్ ఘర్ మే జో హై 3 దిన్ కీ ప్రార్థన మీటింగ్ రఖవాని కే కర్ ఆ 3 డేస్ మీటింగ్స్ జరిగించుకోవడము వో అప్నే ఘరో మే 3 దిన్ కీ ప్రార్థన మీటింగ్ కర్వానా ప్రతి ఇంట్లో మరి ఒకవేళ ఇంకొంచెం అంశం ఉంటే సీరియస్ అంశం ఉంటే మూడో దినం పల్లె విరుచుకోవాలని చెప్పి ఒక కుచ్ బహుత్ హీ జరూరీ ప్రార్థన నివేదన జో హై హో ఘర్ మే తో ఉస్కే లియే జో తీసరే దిన్ ఘర్ మే జో ప్రభు భోజ్ కీ రోటీ తుడవానా ప్రతి సోమవారం బ్రదర్స్ వర్షిప్ అని చెప్పి హర్ సోమవార్ కే దిన్ బ్రదర్స్ కి వర్షిప్ కేకర్ మరి మంగళ శుక్రవారము మధ్యాహ్నము సాయంత్రము సిస్టర్స్ వర్షిప్ అని చెప్పి మంగళార్ దుపహర్ ఆర్ జో హై శుక్రవార్ కే దిన్ షామ్ మే సిస్టర్స్ కి వర్షిప్ కేకర్ మరి అంతే కాదు ప్రేయర్ పవర్ లో ఉత్నా హీ నహీ ప్రేయర్ పవర్ మే వాక్యం సరంగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు వచన్ కే అనుసార్ ఖుదా యూ కహతా హై ఎప్పుడైనా ప్రేయర్ పవర్ లో యేసు ప్రభు బొమ్మ కనిపించిందా కబీ భీ యీషు జో హై ప్రేయర్ పవర్ మే జో యీషు మసీహ్ కి మూరత్ యా తస్వీర్ దిఖాయి ది యేసు ప్రభు బొమ్మ కనిపించిందా కబీ భీ ప్రేయర్ పవర్ మే యీషు మసీహ్ కి మూర్తి యా తస్వీర్ దిఖాయి ది హై క్యా
మరి మీ సేవకులు తుమారే జో సేవక్ హే ప్రార్థనలో ఉండి వాక్యంలో ఉండి వో ప్రార్థన మేరేక వచన్ మే రెక్ ఆ ఆలోచన చేసి మీకు చెప్పగా వైసీ సోచ్ కక జబ్ తుమ్సే కహతే హే సేవకుల ఆలోచన ఆలోచన వినని వారు సేవకుకి సోచ్ కో నా సున్నే వాలే చెడిపోతారు అని రాసు వో బిగడ్ జాయేంగే కేకల్ లిఖా హే చెడిపోతారు అని రాసు వే బిగడ్ జాయేంగే కేకల్ లిఖా హే కాబట్టి నాలుగో విషయం ఏంటంటే ఇసే చౌథీ బాత్ యే హే మీ సేవకులు ఏది వదులుకోమంటే అది వదులుకోండి యే సేవక్ జో కహతే కి ఛోడ్ దేనే కో ఉన్ బాతో కో ఛోడ్ దేనా హే అది కూడా ఎవరు సేవకు ఎవరు పడతాలు కాదు ఎలాంటి సేవకులు అని మీకు చెప్పి ఉన్నా సమాధి के पास आपको मोमबत्ती जलाना क्या आपने कभी ऐसा देखा है दुशिंदा जोड़ लेदा देखा है क्या कभी तुमने ऐसा तोड़ लेगा दा नहीं देखा है ना मोमबत्ती के जलाना मरी మా బర్త్డే లో మీరు చూడని ఉంటారు గానీ జై ఆపనే హమారే జన్మదిన నా దేఖోగే లేకిన్ వాలరీ బర్త్డే మీరు చూసి ఉంటారు వాలరీ కా జన్మదిన తుమ్నే దేఖా హోగా ఆ బర్త్డే లో ఉస్కే జన్మదిన మే క్యాండిల్ కేక్ మీద క్యాండిల్ పెట్టడం చూసిన్రా కేక్ కే ఉప మోంబత్తి రఖనా క్యా తుమ్నే దేఖా హే కభీ ఎందుకు క్యూ ఎందుకు అనంటే క్యూ మానే దేవుడు అంటాడు వాక్యములో ఖుదా యే కహతా హే వచన్ మే నీ పితరుల ప్రతి నాకు నచ్చని ప్రవర్తనలను అన్ని విడిచిపెట్టమంటాడు తుమారే పూర్వజనే జో మేరే విరుద్ధ ముజ్కో నా పసంద్ ఆనే వాలి జో కుచ్ భీ తౌర్ తరీకే కియే ఉన్ సారీ బాతో కో ఛోడ్ దేనే కో కహతా హై ఖుదా నా కేక్ మీద క్యాండిల్ పెట్టలే గానీ జహే కేక్ కే ఉపర్ జో మోమ్బత్తీ తో నహీ రఖే హై నా బిడ్డ బర్త్డే రోజు దేవుడు దిగిండు నమ్మి జహే మేరీ బచీ కే జో జన్మదిన్ కే దిన్ జహే ఖుదా కే ఉపర్ భరోసా కర్కే ఆ క్యాండిల్ ఇచ్చే గింత వెలుగు కాదు జహే వో మోమ్బత్తీ దేనే వాలి ఇత్నా ఉజ్వాల నహీ మహిమగల వెలుగు ఆమెకి ఆ సంవత్సరం వెలిగించిండు నమ్ముతాం హల్లెలూయా జహే మహిమా సే భరా ఉజ్వాలా ఉస్కే ఉపర్ జో ఖుదా నే యే దియా హై కక హమ్ యే మాన్తే హై ఇలాంటి అన్ని కూడా ఐసి సబ్ బాతే భీ చూడండి చేసేటోలు తప్పనట్లే నేను కర్నే వాలో కో మే గలత్ కేక నహీ కహతా హూ మాకు ఈ లోతు తెలిసింది భాయి హమ్కు ఆజ్ కే దిన్ యే పతా చలా హే మే ఇది ఫాలో అవుతున్నాం హమ్ ఇస్కా పాలన హమ్ కర్తే హై మీకు ఈ లోతు తెలిస్తే ఆ లోతు ఫాలో గండి తుమ్కో జిస్ దిన్ ఇస్ బాత్ కే బారే మే పతా చలా ఉస్ దిన్ సే పాలన కర్నా ప్రేయర్ పవర్ ఈ లోతులో ఉన్నది ప్రేయర్ పవర్ ఇస్ గహరాయీ మే హై మనకన్నా లోతులో ఉండొచ్చు మనకన్నా ఇంకా తక్కువ ఉండొచ్చు తెలియదు మనకి హమ్ సే భీ జ్యాదా వచన్ కే గహరాయీ మే లోగ్ హోంగే హమ్ సే కమ్ జో వచన్ కే గహరాయీ మే భీ లోగ్ హోంగే హమ్ తో నహీ జానతే కానీ ప్రతి రోజ్ లోతులోకి వెళ్ళాలని లేకిన్ హమ్ ప్రతిదిన్ ప్రభు కే ఉస్ వచన్ కే గహరాయీ మే జానా మా ప్రార్థన ఎప్పుడు కూడా హమారీ ప్రార్థన హమేషా యహీ హోతీ హై హల్లెలూయా 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 కాబట్టి ఆ రీతిగా ఇస్లే ఉస్ ప్రకార్ సే కొన్ని వదులుకునేటి ఉంటాయి థోడీ బాతో కో ఛోడ్ దేనే కీ హోతీ హై కొన్ని పొందుకునేటి ఉంటాయి ఓ థోడీ బాతో కో పానే కీ హోతీ హై అట్లా సేవకులు చెప్పినై కూడా వైసా జో సేవక్ కహతే హై వాక్యానుసారంగా ఆలోచించి చెప్తారు కాబట్టి వచన్ కే అనుసార్ హీ వో సోచ్ కా కహతే హై ఇస్లియే ఏవి కూడా ఆచారాలు ఇక్కడ మేము పాటించము కిసీ ప్రకార్ కే రీతి రివాజ్ కా యహాన్ పర్ పాలన నహీ కర్తే హై ప్రేయర్ పవర్ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తది ప్రేయర్ పవర్ జే ఆత్మా ఓ సచ్చాయి కే సాథ్ ఖుదా కీ ఆచారాలతోని ఇక్కడ సేవ జరగదు దేవుడు ఆచారాలతోని కూడా ఇక్కడ ఉండరు యహాన్ పర్ జే రీతి రివాజో కే కారణ్ ఖుదా కీ సేవా నహీ హోతీ హై నా హీ ఖుదా రీతి రివాజో కే కారణ్ వో యహాన్ పర్ ఉపస్థితి హోతీ హై ఆత్మతోని సత్యముతోని ఆరాధించడం అంటే ఆత్మా ఓర్ సచ్చాయి కే సాథ్ ఆరాధనా కర్నా మనే ఒక షాప్ ఓపెనింగ్ వేనా ఏక్ జహక్ దుకాన్ కే ఉద్ఘాటన్ కే లియే గయా మే మంచి వాలా కౌంటర్ మీద హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని పెట్టిండు జై ఉన్కే జై దుకాన్ కే కౌంటర్ పే హోలీ బైబిల్ పవిత్ర గ్రంథ కేక రఖా గయా హై అదే పరిశుద్ధ గ్రంథం పక్కన ఉసీ జై పవిత్ర గ్రంథ కే బాజు ఒక మంచి మొత్తం నోరు ఇంత తెలిసి 32 పండ్లు పెట్టి హహహహ అన్న నవ్వే బొమ్మను పెట్టిండు జై ఉసీ బైబిల్ కే పాస్ జై అప్నా పూరా ముఖ ఖోల్ కే 32 సి దిఖాతే హువే హస్నే వాలి ఏక్ జై మూర్తి భీ రఖీ గయీ హై నేను అడిగినా అయ్యా మేనే ఉన్సే పూచా మరి ఈ బొమ్మెందుకు అయ్యా అన్నన్న తుమ్నే యే జో హై ద మూరత్ క్యూ రఖా హై ఆయన అంటున్నాడు వో కహతా హై ఈ నవ్వే బొమ్మ పెట్టుకుంటే యే హస్నే వాలి జో మూరత్ రఖనే సే నాలో చానా సంతోషం నిండుతదంట ముజ్ మే బహుత్ ఆనంద్ ఖుషీ భరేగి ఏ కస్టమర్ వచ్చినా సరే కోయ్ కస్టమర్ ఆనే పర్ భీ నేను చిరాకు పడనంట మే నహీ చిడుంగా నేను ఎప్పుడు హా 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 నవ్వుతా ఉంటానంట మే సా హా 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 కక హస్తా హి రహుంగా ఒక పరిశుద్ధ గ్రంథం పెట్టిండు నవ్వే బొమ్మను పెట్టిండు ఈ వహా పర్ ఉస్నే జో హై పవిత్ర గ్రంథ మనే బైబిల్ రఖా హై వో హస్తే వాలి మూరత్ రఖా హై వాక్యము ప్రజలకి అన్న ప్రశ్న ఏ ప్రశ్న ఆతా హై కి వాక్య మే లోగో కో వచన సమజ్ మే ఆ రహా హై నీ చిరునవ్వు తుమారే చెహరే పర్ వో నీ మనసులో బాధని తీసివేసేది తుమారే మన్ కే అందర్ కా దుఃఖ నికాలే వాలా నీ సంతోష పెట్టి తృప్తి పర్చేది తుమే ఆనందిత కా తుమే తృప్త కర్నే వాలా ఈ నవ్వే బొమ్మనా లేకపోతే పరిశుద్ధ గ్రంథమా ఏ హస్నే వాలి మూరతే నహీ తో ఏ పవిత్ర గ్రంథ జీవ గ్రంథమా ఏ జీవన్ కి పుస్తక హై ఏదమ్మా
క్యా చీజ్ హే పరిశుద్ధ గ్రంథమే పవిత్ర గ్రంథమనేవ బైబిల్ హి హే హల్లెలూయా హల్లెలూయా ఇరాంటి ఆచారాలు ప్రేయర్ పోర్ పాటించము ఇస్ ప్రకార్ కే రీతి రివాజో కా పాలన్ ప్రేయర్ పార్ నహీ కర్తా హే కొందర లోచుల లేకపోవచ్చు వాళ్ళు పాటిస్తే పాటించుకొని ఎవర్ని తప్పనట్లేము వో చాయ్ ఉత్ని వచన్ కి గహరాయి మే నహీ హోంగే ఇస్లే వో సబ్ బాతో కా పాలన్ కర్తే హం ఉన్నే గలత్ కేకర్ నహీ కహతే హే కానీ ప్రేయర్ పోర్ ఉన్నది మిమ్మల్ని ఆచారాలలో నడిపించడానికి కాదు ప్రేయర్ పోర్ తుమే రీతి రివాజో మే నహీ చలాతా హే లేకిన్ ఆత్మలో సత్యములో పాటించడానికి ఆత్మా మే ఆ సచ్చాయి మే తుమ్ చలే జిస ఈస్టర్ గుడ్ ఫ్రైడే జరుపుకునేది జయ క్రిస్మస్ న్యూ ఇయర్ ఈస్టర్ గుడ్ ఫ్రైడే జో హమ్ మనాతే హై ఆ రోజు ఒక రోజు కాదు వో ఉస్ ఏక్ దిన్ కే లియే హి నహీ యేసు ప్రభు గురించి ప్రతి రోజు ప్రకటిస్తాం యేసు మసీహ్ కే విషయం హమ్ ప్రతి దిన్ ప్రకట్ హమ్ కర్తే హై ఆ రోజు ఔర్ ఉస్ దిన్ లోకమంత జరుపుకుంటుంది పూరి దునియా మనాతీ హై మరి అందరితో పాటు సబ్ కే సాత్ కలిసి దేవుని ఆరాధిస్తాము హమ్ మిల్కర్ జయ ప్రభు కి ఆరాధన కర్తే హై కలిసి దేవుని ఆరాధించడంలో తప్పు లేదు మిల్కర్ జయ ప్రభు కి ఆరాధన కర్నే మే కుచ్ గలత్ నహీ హై ఆ యేసు ప్రభుని ఆరాధించడంలో తప్పు లేదు ఉస్ యేసు మసీహ్ కి ఆరాధన కర్నే మే కోయి గలత నహీ లోకమంత ఒక రోజు పెట్టుకున్నది పూరి దునియా నే ఏక్ దిన్ కే రఖా హై ఈ రోజు మనందరం క్రైస్తవులం కలుస్తాము కి ఏక్ ఇస్ దిన్ హమ్ సారే మసీహ్ వ ఇసాయి లోగ్ మిలేంగే కలిసి యేసు ప్రభు పుట్టుకని ఆరాధిస్తాము ఇస్లే యేసు మసీహ్ పైదా హువే కేక హమ్ సబ్ మిల్కర్ ఇకట్టా హోకర్ కలిసి ఆరాధించడంలో తప్పు లేదు మిల్కర్ ఆరాధన కర్నే మే కోయి గలత నహీ ఒక రోజు క్రైస్తవుల అందరం కలుస్తాం లోకమంతా హమ్ పూరి దునియా కే సారే ఇసాయి లోగ్ ఏక్ దిన్ మిలేంగే యేసు ప్రభు చనిపోయిన విధానముని జో యేసు మసీహ్ జో మృత్యు పాయ్ హే ఉసే నాపకం చేసుకుందాం హమ్ జో హే యాద్ కర్ లేంగే అని గుడ్ ఫ్రైడే నాపకం చేసుకుంటాం మనం కేకర్ హమ్ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవార్ హమ్ యే స్మరణ కర్తే హే గుడ్ ఫ్రైడే ఒకటే రోజు కాదు సిర్ఫ్ ఓ ఏక్ దిన్ శుభ శుక్రవార్ కే దిన్ ప్రతి ఆదివారం ఇక్కడ శరీర రక్తం విర్చేటప్పుడు ప్రతి రవివార్ యహాన్ పర్ జబ్ ఖుదా కి ప్రభువోజ్ కి రొట్టీ తోడీ జాతీ హే పలకే మీరు వింటనే ఉంటారు జో ఆప్ జో యే బాత్ సుందే హీ రహతే హో ఆ యొక్క శరీరం విరబడిన ఆ యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము జో హే జబ్ రొట్టీ తోడీ జాతీ హే యేసు మసీహ్ కా శరీర్ జో హమారే లియే దియా గయా హమ్ ఉసే స్మరణ కర్తే హే అట్లా ఏది కూడా ఆచారంగా మనము పాటించము కిసి భీ బాత్ కో హమ్ రీతి రివాజ్ కే తౌర్ పర్ పాలన్ నహీ కర్తే హే కాబట్టి ఇస్లియే ఆచారాలు కాదు రీతి రివాజ్ నహీ వదులుకునేటి వదులుకోండి జిన్ బాతో కో ఛోడ్నా ఇన్ బాతో కో ఛోడ్ దో పొందుకునేటి పొందుకోండి ఆ జిన్ బాతో కో పానా హే ఉసే తుమ్ పావ్ ఏ రకంగా కిస్ ప్రకార్ సే వాక్యానుసారంగా వచన్ కే అనుసార్ పరిశుద్ధాత్మ రీతిగా పవిత్రాత్మ కి రీతి సే మూడవది ఆ తీసరా మీ అందరికున్నై జో ఆప్ సబ్ కే పాస్ హే ఏందది క్యా హే వో బ్రెయిన్ తోని తుమారా అప్నే దిమాగ్ సే కామన్ సెన్స్ అది నాలుగవది సామాన్య జ్ఞాన్ ఆ చౌథే బాత్ బ్రెయిన్ తోని కిసే మీ సేవకులు చెప్పిన రీతిగా ఆర్ జో తుమారే జో సేవక్ కేతే ఉస్ కే ద్వారా పొందుకోండి తుమ్ పావ్ వదులుకోండి ఆర్ జో బాతో కో ఛోడ్నా ఉనే ఛోడ్ దో అది మీ బంగారమైనా వో చాయ్ తుమారా సోనా హో ఎంత ఖరీదైనా కిత్నా భీ కీమ్తీ హో ఏవైనా సరే జో కుచ్ భీ హో ఒక బుక్స్ అయినా సరే చాయ్ వో కితాబే హో ఏవైనా సరే జో కుచ్ భీ హో ఉద్యోగమైనా చాయ్ నౌకరీ ఏవైనా జో కుచ్ భీ హో కొందరు థోడే హోతే హై చూడండి గేమ్స్ కూడా ఆడుతూ ఉంటారు మీ పిల్లలు ముఖ్యంగా బచ్చే జే ఖాస్ తౌర్ పే జే గేమ్స్ ఖేల్తే హై ఏవేవో డ్రాగన్స్ బహుత్ ఏసే జే డ్రాగన్స్ సర్పాలు జే సాప్ హోతే ఉస్మే చెడు పనులు జే బురే కామ్ ఉస్మే కామం చూపియడము కాముక్త దిఖానే వాలి ఇవన్నీ రకరకాల గేమ్స్ సినిమాలు విభిన్న ప్రకార్ కే జే గేమ్స్ ఏసే హోతే మరి అవన్నీ కూడా కొట్టివేయమంటాడు దేవుడు వో సారీ బాతో అప్నే సే దూర్ కర్ దేనే కో కహతా హై ఖుదా అవన్నీ ఏంటంటే వో సబ్ కుచ్ క్యా హై క్రైస్తవులందరికి తెలుసు సారే ఇసాయి జాన్తే హై వేరే దేవుని ఆరాధించమని చెప్పి జహెక్ వో దూసరే ప్రభు కి ఆరాధన నహీ కర్తే కే వేరే వాళ్ళు చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు దూసరే లోగ్ కర్తే ఉన్కో కర్నే దో కానీ మీ బిడ్డలతోని లేకిన్ తుమారే బచ్చో కో ఒక సర్ప్ మీ కొడుకులతో ఒక సర్ప గేమ్స్ ఆడుతున్నావంటే జె తుమ్ అప్నే బచ్చో కే సర్ప్ సాంప్ వాలా వో గేమ్ ఖేల్తే హో తో ఒక సర్పాని పెట్టి నీ బాబుని పూజించమన్నట్టే తుమ్ ఏక్ సాంప్ కో రఖ తుమ్ అప్నే బచ్చే సే కహతే హో తుమ్ ఉస్కి పూజా కరో కే కర్ నీ బిడ్డని పెట్టి తుమ్ అప్నే బచ్చే కో రఖ ఒక ఏడుపు సీరియల్ పెట్టినావంటే ఏక్ రోనే వాలా సీరియల్ లగా కే రఖతే హో వేలే ఓవరో ప్రేమించుకునే సినిమాలు పెట్టినావంటే ఓ కిసీ సే కోయి ప్రేమ్ కర్తా ఐసే కో సినిమా లగా కే రఖతే హో పాత నిబంధనలు ఐగుప్తులు కామ క్రోధ ఆ దేవుళ్ళని మీ బిడ్డలతో ఆరాధించినట్టే జిస్ ప్రకార్ సే పురాణం కే లోగ్ జే కామక్ తక్ సే భరే హువే కామో కో వైసే ఆరాధన కర్తే థే వైసే తుమ్ అప్నే బచ్చో సే కర్వా రహే హో కొందరు హారర్ ఫిల్మ్స్ చూస్తుంటారు వాళ్ళ షోక్ ఉంటది థోడే జో జే హారర్ ఫిల్మ్స్ భూతియా ఫిల్మే దేఖతే హై సైతాను సినిమాలు భయపడే సినిమాలు శైతానో వాలే భూతో వాలే వచే డరానే వాలే సినిమా దేఖతే వాళ్ళ సైతానిని ఆరాధిస్తున్నట్టే మనే వోన్ శైతాను కి ఆరాధన హి కర్ రహే హై అట్లా ఎన్నో రకాలుగా వైసే బహుత్ సి రీతి సే సైతానులను ఆరాధిస్తా ఉంటారు శైతాను కి ఆరాధన కర్తే హై అవన్నీ కూడా వదులుకోండి ఒన్ సారీ బాతో కో తుమ్ ఛోడ్ దో ఎంత ఖరీదైనా వదులుకోండి చాయ్ వో కిత్నా భీ కీమ్తీ హో ఛోడ్ దో
వదులుకోండి, ఛోడ్దో తుముసే, చూడండి, దేఖో, ఇజ్రాయెల్ ప్రజలు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ ప్రజ జబ్ ఏక్ జగహ్ జాతే హై, వాళ్ళు అంటారు, వే యే కహతే హై, ఇజ్రాయెల్ ప్రజలు అంటారు, ఇజ్రాయెల్ ప్రజ యే కహతే హై, ఈ పుస్తకాలు ఉన్నాయే, యే జో పుస్తక్ హై, ఈ పుస్తకాలు అన్ని కూడా, యే సారీ పుస్తకే, పరేయండి అంటారు. జబ్ ఉనే ఫేక్ దేనే కో కహా జాతా హై. ఆ ప్రజలు ఏమంటారు తెలుసా? తో వో ప్రజా క్యా కహతీ హై? ఈ పుస్తకాలు చానా లక్షలు విలువైనవి. యే పుస్తకో కీ కీమత్ లాఖో మే హై. ఇవి నేను అమ్మి, మే ఇసే బేచ్ కర్ నీ సేవకి, దేవుని సేవకి ఇస్తాను. ఖుదా కీ సేవా కే లియే మే దూంగా. అపోస్తలు ఏమంటారంటే, ప్రేరిత క్యా కహతే హై, అలాంటి డబ్బు మాకు వద్దమ్మా, ఐసా పైసా హమే నహీ చాహియే, అవన్నీ కూడా తీసుకుపోయి కాల్చివే అంటాడు. వో సబ్ పుస్తకో కో లే జాకర్ జలా దో, కాల్చివే అంటాడు. జలా దో కహతే, ఎంత ఖరీదైనా సరే, చాహే వో కిత్ని భీ కీమతీ హో, కాల్చివే అంటాడు. ఉదే జలా దో. అట్లా వదులుకున్నారు కాబట్టి, వైసే వో లోగో నే ఛోడ్ దియా ఇస్లియే, అపోస్తల వలే వాళ్ళు నిలబడిండ్రు. వే ప్రేరితో కే సమాన్ ఖడే రహే. ఈ రోజు అట్లా వదులుకునే ఆ విశ్వాసము, వైసా విశ్వాస ఆచే దిన ఉన్ బాతో కో ఛోడ్ దేనే కా, ప్రతి బిడ్డలో ఉండును గాక, ప్రే పోకే హర్ ఏక్ వ్యక్తి కే అందర్ రహనే పాయే, అపోస్తల అపోస్తలరాలు వలే నిలబడును గాక, ఏక్ ప్రేరిత ప్రేరితా కే తౌర్ పర్ హర్ ఏక్ రహనే పాయే, మీరు వదులుకొని తుమునే బాతో కో ఛోడ్ కర్, మీ పిల్లలకి నూతన జీవం ఇవ్వును గాక, తుమ్ అప్నే బచ్చో కే నయా జీవన్ దేనే పావో, అదే ఫాలో గాకుండా నూతన జీవితం ఇచ్చును గాక, ఉని బాతో కా వే పాలన నా కరే జైసా తుమ్ ఉన్కో ఏక్ నయా జీవన్ దేనే పావో, కోపం వదిలేయి, గుస్సా హై తో గుస్సా చోడ్ దో, దారిద్రం ఉంటే దారిద్రం వదిలేయి, దరిద్రతా హై తో దరిద్రతా చోడ్ దో, అనారోగ్యం ఉంటే అనారోగ్యం వదిలేయి, బీమారీ హై తో ఓసిస్ బాతో కో ఛోడో, సండే సండే దేవుని ఆరాధనకి పోని లక్షణం ఉంటే ఆ లక్షణం వదిలేయి, రవివార్ కే దిన్ ఖుదా కీ ఆరాధన కే లియే నా జానే వాలా ఐసా కోయి లక్షణ హో తో ఉస్ లక్షణ కో ఛోడో, ప్రతి రోజు కుటుంబ ప్రార్థన చెయ్యని ఆ యొక్క స్వభావం నీలో ఉంటే ఆ స్వభావం వదిలేసి కుటుంబ ప్రార్థన మొదలు పెట్టు, ప్రతిదిన్ పరివార్ కీ ప్రార్థన నా కర్నే వాలా ఐసా కోయి స్వభావ హై తో స్వభావ కో ఛోడ్ కర్ తుమ్ జై, ప్రతిదిన్ పరివారిక్ ప్రార్థన మే బైఠ కే కరో, సొంత ప్రార్థన చెయ్యని స్వభావం వదిలేయి, జై వ్యక్తిగత ప్రార్థన నా కర్నే వాలే ఐసె స్వభావ కో తుమ్ ఛోడ్ దో, అవన్నీ వదిలేసినప్పుడు, ఉన్ సారీ బాతో కో జబ్ తుమ్ ఛోడోగే, నీ బిడ్డ కూడా, తబ్ తుమారే బచ్చే భీ, ప్రార్థన చెయ్యని బిడ్డగా ఉండదు, జై ప్రార్థన నా కర్నే వాలే బచ్చే కే సమాన్ నహీ రహే, నీ బిడ్డలు నీకన్నా భక్తి పరులు తయారవును గాక, తుమారే బచ్చే తుమ్ సే భీ బడ్కర్ భక్తి కర్నే వాలే బనే, నీ బిడ్డలు నీకన్నా ప్రయోజకులు తయారవును గాక, తుమారే బచ్చే తుమ్ సే భీ బడ్కర్ ప్రయోజక్ బనే, నీ బిడ్డలు నీకన్నా మించిన సేవకులు తయారవును గాక, తుమారే బచ్చే తుమ్ సే భీ బడ్కర్ సేవక్ సేవికా బనే, నీ బిడ్డలు నీకన్నా మించిన పరిశుద్ధులు తయారవును గాక, తుమారే బచ్చే తుమ్ సే బడ్కర్ జై పవిత్ర లోక్ వే బనే, ఎందుకు అనంటే, క్యూ మానే, అనవసరమైన వాటిని నువ్వు వదిలేస్తున్నావు కాబట్టి, బేకార్ కి బాతో కో తుమ్ ఛోడ్ దేతే హో, వదిలి ముందుకు నడుస్తున్నావు కాబట్టి, ఛోడ్ కర్ తుమ్ ఆగే బడ్తే హో, ఇసి బిడ్డలు నీకన మించిన వాళ్ళు తయారవబోతున్నారు, మారే బచ్చే తుమ్ సే బడ్కర్ వే అచ్చే బనేగే, ఆ వాగ్దానము నువ్వు ఇక్కడ వదిలేసిన ప్రతి బిడ్డకి, యహా పర్ తో ఉన్ సారీ బాతో కో జో ఛోడ్నే కో కహా గయా హై, వదులుకున్న ప్రతి బిడ్డకి, జినోనే ఛోడా హై ఉన్ సారీ బాతో కో, దేవుడి రోజు ఆ వాగ్దానం చేస్తున్నాడు, ఆజ్ కే దిన్ ఖుదా ఐసో సే యే ప్రతిజ్ఞ కర్తా హై, నీకన మించిన రీతిగా నీ బిడ్డలు తయారు చేస్తాను, తుమ్ సే బడ్కర్ తుమారే బచ్చో కో మే అచ్చా తయారు కరుంగా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి, ఇస్ వచన్ కో సున్నే వాలే హర్ ఏక్ వ్యక్తి కో, ఈ వాక్యం విని వదిలేసిన ప్రతి బిడ్డకి, ఇస్ వచన్ కో సున్కర్ ఉన్ బాతో కో ఛోడ్నే వాలే హర్ ఏక్ వ్యక్తి కో, దేవుడు ఆ వాగ్దానం చేసి, ఖుదా యే ప్రతిజ్ఞ కర్కే, మీ బిడ్డల్ని మీకన మించిన వ్యక్తులుగా తయారు చేయబోతున్నాడు, తుమారే బచ్చో కో తుమ్సే బడ్కర్ ఖుదా జో బనానే వాలా, దేవుడి వాక్యం నిమ్మల్ని అందరి దీవించి ఆశీర్వదించును గాక, ఖుదా ఇస్ వచన్ కో ఆప్ సబ్ కో బహుతాయిత్ కి ఆశీస్ సే భర్ దే, చేతులెత్తి దేవుని ఆరాధిస్తాము, హల్లెలూయా హల్లెలూయా, యేసు ప్రభువా స్తోత్రం, రహస్తబోరు శిరియల రోజున Hallelujah, hallelujah, hallelujah. 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 Thank you Jesus. 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 Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna. Hosanna, Hosanna. Hosanna, Hosanna. Hosanna, Hosanna. Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen. Amen, 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 amen.
ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రం మహాపరిశుద్ధ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మా దేవా, మరి మమ్మల్ని బలపరిచి ఏ రీతిగా వదులుకోవాలో నువ్వు తెలియజేస్తున్నావు నాయన. ఆ రీతిగా వదులుకునేటి అన్ని వదులుకొని మా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చునుగాక. మమ్మల్ని మించిన వాళ్ళుగా వాళ్ళని తయారు చేయనుగాక. ఆ రీతిగా ఈరోజు దారి చూపించినావు నాయన. ఆ దారిలో ప్రతి బిడ్డ ముందుకు నడువునుగాక. ఒక మంచి రాజ్యము కట్టబడునుగాక. ప్రతి బిడ్డని దీవించమనేసినాం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాత ప్రభేశ రక్తం సంపూర్ణం ఇచ్చే పవాది క్రియల నాశనం తండ్రి, మీ కార్యం నిరంతరం జేమ్ 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 తరి ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ అందరికి కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.